హలో నమస్తే, నేను శివాని. ఈ రోజు మనమున్న మాన్సా డిఫెన్స్ అకాడమీ దగ్గర. మరి మన దేశానికి డిఫెన్స్ ద్వారా మనం ఎంతో సేవలు పొందుతున్నాం కదా. మన బోర్డర్ దగ్గరుండి ఎంతో మంది మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, సోల్జర్స్ కానీ, అలాగే నేవల్లో, ఎయిర్ ఫోర్స్ లో ఎంతో మంది ఆఫీసర్లు దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే మరి అలాంటి డిఫెన్స్ కి ఎంతో మంది ఉద్యోగుల్ని ఎంపిక చేస్తుంది మానస డిఫెన్స్ అకాడమీ. అంటే డిఫెన్స్ లో ఏదైనా ఉద్యోగం రావాలంటే ఒక రైట్ ప్యాత్ తెలిసి ఉండాలి. అంటే డైరెక్ట్ గా కాకుండా ఏ విధంగా వెళ్తే ఉద్యోగం వస్తుంది, ఏ క్యాడర్ లో ఉంటే మనం ఏ విధంగా మనం మరింత మంచి పొజిషన్ కి వెళ్ళగలము, ప్రతిదీ కూడా గైడ్ చేస్తుంది మానస డిఫెన్స్ అకాడమీ. మనం కూడా ఈరోజు తెలుసుకుందాము. మరి మానస డిఫెన్స్ అకాడమీ ఎక్కడో లేదు, మన గాజువాక డిపో సమీపంలోనే ఉంది. మనం కూడా అకాడమీ లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. ఓకే, మనం వచ్చేసాము మానస డిఫెన్స్ అకాడమీ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చాలా అకాడమీస్ లో మనం చూసే ఉంటాము, అసలు స్విమ్మింగ్ పూల్ అయితే నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంట్రన్స్ లోనే చాలా బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ చూసుకుంటే చుట్టూ కూడా గ్రీనరీ కూడా చాలా బాగుంది, ఎన్విరాన్మెంట్ అయితే చాలా చల్లగా, చాలా నీట్ గా ఉంది. అండ్ గ్రౌండ్ కూడా, ప్లే గ్రౌండ్ కూడా బాగుంది. ఎస్, బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ చూసాము. ఆ తర్వాత చూసుకుంటే ఒకసారి చూడండి, మన 80 feet ఉంది మన మువ్వన్నెల జెండా ఎగురుతూ ఉంది. దేశానికే గర్వ కారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మన జెండాను చూస్తుంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, నాకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా ఎగురుతూ ఉంది జెండా. ఇది ఒక సిగ్నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వస్తూ ఉన్నంటనే డిఫెన్స్ అంటేనే మనకు తెలుసు దేశం అని. ఆ దేశానికి సిగ్నేచర్ లాగా మనకి ఈ జెండా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం, లోపలికి వెళ్ళిపోదాం. ఎస్, మాన్సా డిఫెన్స్ అకాడమీలో కొంతమంది స్టూడెంట్స్ మనతో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. హలో, నీ పేరేంటి? నా పేరు ధీరజ్ నాయుడు మ్యామ్. ధీరజ్ నాయుడు, ఎప్పుడు ఇక్కడ జాయిన్ అయింది, ఏ ఇయర్లో జాయిన్ అయ్యావు? నేను 2022 జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్ కూడా ఇక్కడ చేశాను. ఓకే, సో అంటే మనకి 10th క్లాస్లో కొంతమందికి గోల్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు, అనుకోకుండా జాయిన్ అయిపోతారు. నీకైనా గోల్ ఉందా, లేదంటే అంటే ముందే అనుకున్నావా, లేదంటే పేరెంట్స్ ఏమైనా చెప్పి ఆర్ ఎవరైనా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడము అలాంటిది ఏమైనా జరిగిందా ఇక్కడ జాయిన్ అవ్వడానికి? యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచి అనుకున్నాను మేము ఆర్మీలో జాయిన్ అవ్వాలని. అండ్ నేను పేరెంట్స్ కూడా సజెస్ట్ చేయలేదు నాకు, నేనే సొంతంగా వెతికాను. గూగుల్లో వెతికితే నాకు ది బెస్ట్ అకాడమీ, నాకు నేను యాక్చువల్లీ విజయనగరం నుంచి, సో నాకు దగ్గరలో ఉండే అకాడమీ ఏదైనా చూసుకుంటే ఇదే ద బెస్ట్ అనిపించింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది, నేను సెలెక్ట్ చేసుకుని వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ సో ది బెస్ట్ అని నీకు గూగుల్లో సర్చ్ చేస్తే తెలిసింది, బట్ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చా కూడా ది బెస్ట్ అనిపించిందా? నాకైతే అలాగే అనిపించింది మ్యామ్, ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ స్టడీస్ కూడా, ఎందుకంటే డిఫెన్స్ అంటే మేము ఏమనుకుంటామంటే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ చేసి నెక్స్ట్ ఆర్మీ నేవీ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అనుకుంటాము. కానీ ఇక్కడ చూస్తే స్టడీస్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, అండ్ అలాగే మన ఫిజికల్ ట్రైనింగ్ అంతా దానికి కూడా వాల్యూ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకో స్టూడెంట్ కూడా అడిగి తెలుసుకుందాం. హలో, నీ పేరేంటి? నా పేరు జి లక్ష్మీనారాయణ మ్యామ్. ఎక్కడ నుండి వచ్చారు? నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి విజయనగరం ఇంకొంచెం దూరం, విశాఖపట్నానికి అనుకుంటే విజయవాడ చాలా దూరం. బట్ ఓకే, ఇక్కడికి విశాఖపట్నానికి ఇక్కడ మానస డిఫెన్స్ అకాడమీ ఉందని తెలుసుకున్నావా, ఏదన్నా లేదంటే ఎవరైనా సజెస్ట్ చేశారా? అంటే మా పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు మ్యామ్, అప్పుడు నేను నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చాను. దాని తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే మెస్డి ఫస్ట్ ఇంకొక కాలేజ్కి వెళ్ళాను మ్యామ్, భారత డిఫెన్స్ అకాడమీకి. దాని తర్వాత సెకండ్ చాయిస్ ఇక్కడికి వస్తే ఇంకా ఈ కాలేజ్ జాయిన్ అయిపోయాను. సో ఓకే, అంటే ఇప్పుడు డిఫెన్స్లో మనకి ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి, అందులో నీకేమైనా చాయిస్ ఉందా, అంటే పలానా దాంట్లోకి వెళ్ళాలని ఉంది ఏమైనా ఉందా? ఫస్ట్ అయితే ఏముండదు కదా మ్యామ్, ఇక్కడ వచ్చిన తర్వాత నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వెళ్ళాలనుకుంటున్నాను. సో ఓకే, రెండిట్లో ఏదో ఒకటి కావాలనుకున్నా, ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను. మరొక స్టూడెంట్తో మాట్లాడదాము. ఆప్కా నామ్ క్యా హై? మే నామ్ బెన్ హై ఔర్ మే మణిపూర్ సే ఆయా హూం. ఓ, మణిపూర్ సే. ఓకే, వాట్ ఇస్ యువర్ ఎయిమ్? మై ఎయిమ్ ఇస్ టు బికమ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్, లైక్ మేజర్. ఓ, మేజర్. ఓ, ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక స్టూడెంట్తో మాట్లాడదాము. హలో, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ మయాంక్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్, హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ అకాడమీ? మ్యామ్, బై గూగుల్
I'm searching for the best academy in India. So I have seen that Mansa Defense Academy is the best academy of India. So I visited here and joined here to know about this academy. Okay, what is your experience here? Is any forcing or you freely moved? No ma'am, there is no forcing. This is the best academy. They teach us very politely. They have taught us to how to maintain law and order in this academy and how to behave with persons and how to prepare ourselves goodly. ఓకే థ్యాంక్ యూ. అందరు కూడా గూగుల్లో సర్చ్ చేసామన్నారు బెస్ట్ అకాడమీ ఏంటంటే మాన్సా డిఫెన్స్ అకాడమీ అన్నారు. ఇక్కడ నుండి వచ్చాం విజయనగరం. విజయనగరం ఓకే, మన విశాఖపట్నం దగ్గరలోనే ఉంది విజయనగరం. ఎలా తెలిసింది అకాడమీ గురించి, అంటే పేరెంట్స్ అయినా జాయిన్ చేశారా లేదంటే నీకు ఇష్టమే వచ్చావా? అంటే నేను మా మాయని అడిగాను ఇలాగే డిఫెన్స్ అకాడమీ జాయిన్ అవ్వాలనుకుంటానంటే మా మాయ చూశాడు, చూసి నన్ను జాయిన్ చేయించాడు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా డిఫెన్స్ అకాడమీ అంటే జనాలు ఏమనుకుంటారంటే కేవలం ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ నేర్పిస్తారు, స్టడీస్ మీద అంత ఫోకస్ ఉండదేమో అని చిన్న భ్రమ ఉంది కొంతమందికి, అందరికీ అన్ను. దాన్ని ఎలా చెప్తావు, అంటే స్టడీస్ ఈ ఫిజికల్ ట్రైనింగ్ రెండు పర్లేదు, రెండు ఉంటాయని చెప్తావు, లేదు ఒకదాని మీదే ఫోకస్ చేస్తారు, ఎలా? అని మరి అన్ని కోసం అయితే తెలియదు కానీ ఇది మాత్రం రెండింటికి ఫోకస్ చేస్తారు. ఓ గుడ్ ఆన్సర్ అండి. నిజంగా అన్ని కాలేజీల గురించి తెలియదు కానీ ఈ కాలేజీలో అయితే రెండింటి మీద ఫోకస్ చేస్తారని చెప్తున్నారు. మరొక స్టూడెంట్ మాట్లాడదాం. హలో, నీ పేరేంటి? మోహన్ శ్రీమంత్. మోహిత్. మోహన్ శ్రీమంత్. మోహన్ ఎక్కడ నుండి వచ్చావు? కాకినాడ, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఎలా తెలిసింది అకాడమీ గురించి? పాపులర్ అయింది బాగా, గూగుల్లో కూడా ఫేమస్. బెస్ట్ అకాడమీ అనగానే ఫస్ట్ వచ్చింది మానసా డిఫెన్స్. ఓకే, బెస్ట్ అకాడమీ గూగుల్లో సర్చ్ చేస్తే ఫస్ట్ అదే వస్తుందని చెప్తున్నారు పిల్లలందరూ, అదే చెప్తున్నారు. సో ఏదైనా డ్రీమ్ ఉందా, అంటే ముందుగా అనుకున్నావా ఇక్కడికి, అంటే డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని ముందు నుంచి అనిపించిందా, ఆర్ ఎలా ఎలా తెలిసింది? మామూలుగా డిఫెన్స్ అంటే స్లైట్గా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇక్కడికి వచ్చాక డిఫెన్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు నా డ్రీమ్ వచ్చి ఎన్డీఏలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వావ్, అసలు నార్మల్గా డ్రీమ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పడము నార్మల్గా ఇంత, అంటే వాళ్ళు ఇంకా జస్ట్ ఇలా వచ్చారు, టెన్త్ అయిన వెంటనే కాలేజ్కి వచ్చే వాళ్ళు ఏం చదువుతాము అని అనుకుంటూ ఉంటారు కొంచెం, కానీ వీళ్ళు చాలా యాక్టివ్గా చెప్తున్నారు. నాకు ఇప్పుడే అనిపిస్తుంది వీళ్ళు సోల్జర్స్లో కనిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. గుడ్ లక్ చెప్దాం వీళ్ళందరికీ కూడా. మీ అందరికీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మై టీవీ నుంచి కోరుకున్నాం. థ్యాంక్ యూ. మాన్సా డిఫెన్స్ అకాడమీ అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కశ్యప్ గారితో మాట్లాడదాము. హలో సార్, నమస్తే. సో విచ్ సబ్జెక్ట్ విల్ యూ టీచ్ సార్? ఎస్పెషలీ మ్యాథ్స్, జీకే, రీజనింగ్. సో ఎవ్రీ సబ్జెక్ట్ యు ఆర్ టీచింగ్, వాట్ ఆర్ ద టిప్స్ యు ఆర్ గివింగ్ వైల్ యు ఆర్ టీచింగ్ సార్? టిప్స్, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇస్ ఓకే, దెన్ యువర్ హార్డ్ లెవర్స్, जितना बच्चा एक्स्ट्रा मेहनत करेगा उसका रिजल्ट उतना बेहतर आएगा. डिपेंड करता है बच्चे पे, बच्चा कितना सीखना चाहता है और वो हमसे कितना जानना चाहता है. यदि बच्चे की इंटेंसिटी अच्छी है, वो मेहनत करना चाहता है, तो फिर समस्याएं नहीं है. कॉन्सेप्ट अच्छा है और प्लस वो कितना प्रिपरेशन ठीक से करता है जो हम बताते जा रहे हैं वो फॉलो करते जा रहे हैं. जो भी हमारे फैकल्टीज हैं, जो जितने भी हमारे इंस्ट्रक्टर हैं, यदि उनका सजेशन वो देखता है, सुनता है और फॉलो करता है तो प्रॉब्लम्स नहीं है. ओके, कॉन्सेप्ट గనుక అర్థమైతే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారని చెప్తున్నారు సార్. సో వాట్ ఆర్ ద టైమింగ్స్ సార్, క్లాసెస్ టైమింగ్స్? క్లాసెస్ టైమింగ్స్ यहां पे बेसिकली ये डिफेंस एकेडमी है. यहाँ पे टाइमिंग मैटर्स नहीं करते हैं, 24/7 हम लोग सारे हमारे फैकल्टी मैदान में अवेलेबल रहते हैं. डिपेंड ऑन सिचुएशंस, एग्जाम्स टाइम आएंगे तो लेट नाइट स्टडीज है, मॉर्निंग स्टडीज हैं, फिजिकल्स टाइम आएगा तो मॉर्निंग फिजिकल्स और इवनिंग टाइम फिजिकल्स हैं. सो बोथ आर पैरेलल्स, स्टडी और फिजिकल्स प्लस मोटिवेशनल ऑल्सो. सो टाइम इज नॉट ए मैटर, मॉर्निंग 5 o'clock टू नाइट 11 o'clock, a study, physical, that's it. So students are they are training in PT and they are studying also, is that effect on that studies, that PT? no, not at all. If you agar aapko apni body pe thoda sa bhi dhyan karna hai, ye aapke body achhi rahegi to aapka health acha rahega, aapka mental pressure jo hai wo release hoga. Aap continue study karte jaoge to sharir mein ek laziness hoti hai, sitting, eating or study. So, एक रिफ्रेशमेंट के लिए
यदि आपका थोड़ा सा मॉर्निंग टाइम आप वार्म अप हो जाते हो तो आपका पूरा दिन अच्छा होता है, आपको नींद नहीं आएगी और आप होल डे आप इनर्जेटिक फील करोगे। सो इट नॉट ए इशू भाई टाइम वेस्ट हो गया या ये चीज़ें होंगी, इट नॉट ए इशू। फिजिकल फिट के लिए, फिजिकल रहने के लिए और लॉन्ग सर्वाइव के लिए पीटी इसेंशियल है। ఓకే, ఇది ఏమాత్రం ఎఫెక్ట్ కాదు, పీటీ వేరు స్కోర్ చేయగలరు వాళ్ళు అని చెప్తున్నారు, స్టడీస్ రెండు కూడా వాళ్ళు మేనేజ్ చేయగలరు అని చెప్తున్నారు అన్నమాట సార్. ప్రాబ్లమ్స్ బేసిక్లీ ప్రాబ్లమ్ ఆగా యహా పే 4-5 హిందీ స్టూడెంట్ స్టేట్స్ ఆల్సో స్టూడెంట్స్ స్టడింగ్ హియర్. సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఏ ఇష్యూ, కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వన్స్, కుచ్ ఫ్యాకల్టీ జో హై వో లోకల్ ఫ్యాకల్టీ జో హై జో ఇంగ్లీష్ కో కన్వర్ట్ కర్ దేతే తెలుగు లాంగ్వేజ్ మే, ప్రాబ్లమ్స్ నహీ హై. और कुछ फैकल्टी जो आए हैं वो नॉर्थ साइड के फैकल्टी हैं जो कन्वर्ट कर देते हैं हिंदी लैंग्वेज में, तो लैंग्वेज कोई इशूज नहीं है। और कॉमन लैंग्वेज जो है इंग्लिश लैंग्वेज है। आप इंटरव्यू के लिए जाओगे किसी भी डिफेंस फोर्सेज में या अदर प्लेसेस में, जो इंटरव्यू होती है वो इंग्लिश में होती है, तो इंग्लिश जो है वो इसेंशियल सब्जेक्ट है, एटलीस्ट अंडरस्टैंड कर रहा है या राइटिंग कर रहा है, ये इसेंशियल्स। सर वेयर आर यू फ्रॉम एंड व्हेन डिड यू जॉइन इन दिस एकेडमी सर? आई एम फ्रॉम बिहार और नाउ आई एम 12 इयर्स continue working here. Continue working 2013 onwards. So basically 12 years. When students joined in this academy, how will you change their mindset, sir? This is a good question. Basically, your outside students enter the academy, then he feels just like a jail type of. Then it's jitne bhi hamare सूबेदार सर्स हैं या पीटी सर्स हैं, मोटिवेशंस हैं और कंपेयर टू आउटसाइड्स और हियर व्हाट इज गोइंग ऑन इनसाइड्स, जितना पेरेंट्स अपने बच्चों का केयर नहीं करते हैं उतना केयर हमारा स्टाफ और हम लोग बच्चों का केयर करते हैं। पेरेंट्स के पास उतना टाइम्स नहीं है कि अपने बच्चे के बारे में कुछ पता करें कि उनका बच्चा क्या कर रहा है, क्या स्टडी कर रहा है और क्या नहीं कर रहा है। उनसे ज़्यादा जानकारी हमें होती है कि उनके बच्चे का फ्यूचर्स कैसा होने वाला है, वो स्टडी में क्या करने वाला है और ये करने नहीं करता है। यदि पेरेंट्स थोड़ा सा भी टाइम निकाल के अपने बच्चों के बारे में जानने की कोशिश करें तो उनका फ्यूचर बहुत अच्छा हो जाएगा। पेरेंट्स को ये नहीं पता है कि हमारे बच्चे कितने मार्क्स लेके आए हैं और क्या नॉलेज है उनके पास, बस वो कंपेयर करते हैं कि मेरा बच्चा जो है वो ऑफिसर्स बने, लेकिन बच्चे की माइंडसेट डिफरेंट है। तो थोड़ी सी प्रॉब्लम हमें होती है उनकी माइंडसेट को चेंज करने में, कुछ टाइम स्पेंड करने के बाद उनकी माइंडसेट चेंज हो जाते हैं, फिर वो ऑटोमेटिक हमारे बताए हुए जितने भी रूल्स एंड रेगुलेशन हैं उसको फॉलो करते हैं, फिर उन्हें महसूस होता है कि कंपेयर टू अदर्स places ye better hai just like a home. So feel very ఇప్పటి వరకు మనం మానస డిఫెన్స్ అకాడమీలో అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కశ్యప్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఇంకొకరితో మాట్లాడడానికి రెడీ అయిపోదాం. మానస డిఫెన్స్ అకాడమీలో మరొక ఫ్యాకల్టీతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. ఓకే సార్, మరి మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తానండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి, ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి, అలాగే జాబ్ కోర్స్ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే సార్, ముందు మీరు ఎక్కడ వర్క్ చేశారు సార్ ఈ కాలేజ్కి రాకముందు? చాలా కార్పొరేట్ కాలేజెస్లో చేశానండి, 2 కాలేజెస్లో చేయడం జరిగింది. మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ కూడా చేశాము, ఆ విధంగా చేయడం జరిగిందండి. ఎప్పుడు మానస డిఫెన్స్ అకాడమీలో మీరు జాయిన్ అయ్యారు సార్? 4 ఇయర్స్ అయిందండి, ఇది 4th ఇయర్ అని అవుతుంది ఇక్కడ నేను చేయడం, 4 ఇయర్స్ అయింది. ఓకే సార్, మరి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పిల్లలతో కానీ, ఎలా మీకు అనిపిస్తుంది? చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. కారణం ఏంటి, ఇందాక మీరు ఫ్యాకల్టీ అన్నారు, మేము ఫ్యాకల్టీ అన్నాం ఫ్యామిలీ అంటాం, ఎందుకంటే మాకు ఇక్కడ అంత చక్కనైనటువంటి సపోర్ట్ మాకు ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మీరే చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా మీకు ఎంతో చక్కగా ఉంటుంది. అలాగే వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అని, ముంబై అని, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. మరి లోకల్గా మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఇన్ని భాషలు ఉన్నా కూడా అందరం కూడా ఒకే ఫ్యామిలీగా ఉంటాం, కాబట్టి ఇక్కడ చాలా గుడ్ ఎన్వైరన్మెంట్ అని మేము చెప్పగలుగుతామండి. మానస డిఫెన్స్ అకాడమీ ఇన్ ద బెస్ట్ అకాడమీ ఆఫ్ ఇండియా అని చెప్పి మేము చెప్తామండి. కారణం ఏమిటంటే, మిగతా కాలేజెస్లో మనం కానీ గమనిస్తే అక్కడ ఎడ్యుకేషన్ అనేటువంటి దాని మీద స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీ స్ట్రెస్ ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే మనకి మెంటల్లీగా స్ట్రాంగ్గా ఉంటేనే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండగలరు.
అందుకోసం ఇక్కడ ఒక ఫిజికల్ స్ట్రాంగ్ పీటీని పెట్టడమే కాకుండా మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి ఎడ్యుకేషన్ మీద మంచి ఇంట్రెస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఒక టైమ్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అండి. ఇక్కడ ఎవరు కూడా మేము ఎక్కడ కష్టంగా అనేటువంటి భావంతో ఉండం, ఎందుకంటే పిల్లలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ అకాడమీలోనే ఉంటారు. వాళ్ళు ఈ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం ప్రకారంగా అటు ఫిజికల్గా కావనివ్వండి, ఇటు ఎడ్యుకేషనల్గా కానివ్వండి, ఇలాగ ప్రతి దీంట్లో కూడా చాలా అవుతాయి. ఇవి కాకుండా చాలా యాక్టివిటీస్ కూడా కాలేజీలో మేము చేస్తుంటామండి. ముఖ్యంగా పిల్లలకి ఉపయోగపడేటువంటి యాక్టివిటీస్ మనం ఈ మధ్యనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగేటువంటి అనర్థాల నుంచి ఏ విధంగా రక్షించుకోగలం అనేటువంటి కార్యక్రమాలు పెడుతుంటాము. అలాగే మోటివేషనల్ స్పీచ్ స్పీకర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అలాగే మా డైరెక్టర్ సార్ ఆయన విశేషమైన అనుభవం అంతా కూడా రంగరించి ఈ అకాడమీ పెట్టడం జరిగిందండి. దానివల్ల మేము అందరం కూడా చాలా చక్కగా ఇక్కడ పాఠాలు బోధించగలుగుతున్నాం. మరి ఎక్కడెక్కడ విద్యార్థులు మీరు గమనిస్తున్న మా రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. లాస్ట్ టైం అయితే 28 మెంబర్స్కి అందరికీ జాబ్స్ వచ్చాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు మేమైతే సిద్ధం చేసుకుంటున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకా బాగా చేయగలని చెప్పి ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మనం మాట్లాడేసాం కదా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ సార్తో, మరిన్ని విషయాలు మరొక సార్ని కనుక్కొని తెలుసుకుందాం. ఇప్పుడు మనం మానస డిఫెన్స్ అకాడమీలో సుబేదార్ రెడ్డి గారితో మాట్లాడదాము. ఈ పీటీ గురించి మరిన్ని విషయాలు, ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు, కోర్స్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల మీద మాట్లాడదాం, వెళ్దాం. హలో సార్, నమస్తే. డిఫెన్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, ఇక్కడికి మీరు ఎప్పుడొచ్చారు, మీ గోల్ ఏంటి, అసలు పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నారు? ఓకే, నేను టోటల్ ఇండియన్ ఆర్మీలో 28 ఇయర్స్ కంప్లీట్ చేసి నేను అదే సుబేదార్ ర్యాంక్లో రిటైర్ అయ్యి వచ్చాను. స్టూడెంట్స్కి రాబోయే ఇన్ ఫ్యూచర్లో ఇండియన్ ఆర్మీ నేవీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ స్టూడెంట్స్ను ఒక మంచి సోల్జర్గా ట్రైనింగ్ ఇచ్చి మంచి సోల్జర్గా తయారు చేసే అవకాశం నాకు మన డైరెక్టర్ సార్ ఇచ్చారు. దీన్ని మనం వినియోగించుకోవాలనేసి నాకు మనసులో అనిపించింది. మానస డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సార్ ఇక్కడ మంచి అవకాశం ఇచ్చారు. పిల్లలు బాగా సరిదిద్ది వాళ్ళకి మంచి ఒక హై స్టాండర్డ్ ఫిజికల్ ట్రైనింగ్, మోటివేషనల్ స్పీచ్ అన్నీ ఇచ్చి ఒక మంచి సోల్జర్గా తయారు చేసి రాబోయే కాలంలో దేశానికి మంచి సైనికులుగా ఉండాలనేసి నేను అనుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే డైలీ రొటీన్ డైరెక్టర్ సార్ మంచి షెడ్యూల్ తయారు చేశారు. ఎర్లీ మార్నింగ్ 4:30కి పిల్లలు లేచిపోతారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వచ్చి బయట సివిల్ జనరేషన్ వేరా డిఫెన్స్ జనరేషన్ వేరా కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో తీసుకురావడానికి వాళ్ళకి టైం పడుతుంది. సో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మేము మార్నింగ్ 4:30కి లేవడం కొద్దిగా లేట్ అవుతుంది, అంటే వాళ్ళు కష్టంగా ఉంటారు. ఒక షెడ్యూల్ తయారు చేస్తాం, దీన్ని కంటిన్యూ చేస్తాం. సార్ ఓకే, మరి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వస్తుంటారు, వారిని మీరు ఎలా మేనేజ్ చేస్తారు, వాళ్ళు డిఫరెంట్ మెంటాలిటీస్తో వస్తూ ఉంటారు, ఏ విధంగా మీరు వాళ్ళతో మూవ్ అవుతూ ఉంటారు? మ్యాక్సిమం 10-15 స్టేట్ నుంచి ఈ మానస డిఫెన్స్ అకాడమీకి ట్రైనింగ్కి వస్తుంటారు. వాళ్ళని ఏంటంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఆల్ ఇండియా సర్వీస్ అన్ని స్టేట్ వాళ్ళతో కలిసిమెలిసి 28 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ని వీళ్ళ దగ్గర యూజ్ చేసి వాళ్ళు ఆ విధంగా నేను కంట్రోల్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు, తెలుగు వాళ్ళకి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు కొద్దిగా స్టార్టింగ్ అర్థమయ్యేది చెప్పడం, అదర్ స్టేట్ వాళ్ళకి హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లో చెప్పడం, ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఇలా లాంగ్వేజెస్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుందో ఫస్ట్ 1 మంత్లో మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా వాళ్ళు ఫిజికల్ సైడ్లో స్టడీ సైడ్లో మెయింటైన్ చేస్తాను. సార్ ఓకే సార్, చాలామంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటుంది డిఫెన్స్ అంటే, మరికొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అంటారా? మీరు చూసిన పిల్లలు మీరు ఎక్స్పీరియన్స్ చేసిందేంటి? 50% ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, 50% ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలా కన్వర్ట్ చేస్తామంటే దేశం గురించి మోటివేషన్ క్లాసులు, మనం ఒక ఇండియాలో పుట్టి మన దేశం గురించి ఇలాగ సేవ చేయాలి, సేవ చేసే అవకాశం వచ్చింది, మీ పేరెంట్స్ కూడా మంచి డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేశారు, దాన్ని మీరు బాగా వినియోగించుకొని ఏంటి ఒక దేశం గురించి పోరాడడానికి వెళ్తే లైఫ్లో మీకు ఒక గుర్తుగా ఉంటుంది, దానివల్ల మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ వెల్ సెటిల్ అవ్వచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆల్ ఫెసిలిటీస్ చెప్పి మోటివేషన్ క్లాస్ ఇచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చినట్లు మారుస్తాం. ఓకే సార్, మరి పీటీ అంటే ఫిజికల్ ట్రైనింగ్లో ఏ ఈవెంట్స్ ఇంక్లూడ్ అవుతాయి అంటారు? ఫిజికల్ ట్రైనింగ్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఓన్లీ స్టార్టింగ్ బేసిక్ రన్నింగ్,
రన్నింగే కాకుండా రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత స్ట్రెచ్చింగ్ అదొక ఈవెంట్, మళ్ళీ పార్ట్ ఆఫ్ యోగా. ఇందులోనే ఫిజికల్ ట్రైనింగ్లో యోగా కూడా మేము వీక్లీ వన్స్ వన్ డే చేయిస్తాం. అది కాకుండా జిమ్, జిమ్ కూడా మనకి ఫెసిలిటీ ఉంది, జిమ్ కూడా డైలీ గేమ్ టైంలో చేయిస్తాం. అండ్ స్విమ్మింగ్ కూడా ఫిజికల్ ట్రైనింగ్లో వస్తుంది, స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉంది మనకి ఫెసిలిటీ. దాన్ని ప్రాపర్గా ఎవరికైతే స్విమ్మింగ్ రాదు స్విమ్మింగ్ నేర్పిస్తాం. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్ ఇలాంటివి కూడా వీక్లీ మనకి ఇక్కడ నుంచి గ్రౌండ్ 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది, గ్రౌండ్కు తీసుకెళ్ళి డైలీ ఈ గేమ్స్ కూడా మేము ఆడిస్తాం. ఇక్కడ కూడా లోపల కూడా వాలీబాల్, క్రికెట్ అండ్ గేమ్స్ ఆడుతుంటారు. ఇలాగా ఫిజికల్ ట్రైనింగ్లో ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి. మరి టైమింగ్స్ ఎలా ఉంటాయంటారు అంటే మనకి డిఫెన్స్ అనేసరికి అంత పర్ఫెక్ట్గా ఉండాలి, అంత టైమింగ్స్ అయితే కరెక్ట్గా ఉండాలి. పిల్లలు మీరు ఏ టైంకి వాళ్ళు లేవాలి అసలు, అలాంటి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయంటారా? దానికి ఏంటంటే మనకి ఫిజికల్ ట్రైనింగ్ కరెక్ట్గా మనం బాడీ ఫిట్ అవ్వాలి, మన బాడీ షేప్ రావాలంటే ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30 మనం టైం చేసాం. ఇక్కడే కాదు, ఎవరైనా ఫిజికల్ ట్రైనింగ్ చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా, యోగా చేయాలన్నా మినిమం మార్నింగ్ టైం పాజిబుల్ బాగుంటుంది. సో ఎందుకని అలాంటి టైం మేము ఫిక్స్ చేసాం. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవినింగ్ 5:00 తర్వాత 6:30 వరకు ప్లాన్ చేసాం. వీక్ రన్నర్స్, ఫిజికల్ కొద్దిగా వీక్గా ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి బయటికి రన్నింగ్, ఫిజికల్ ట్రైనింగ్కి రన్నింగ్కి కూడా వాళ్ళు సెపరేట్గా పంపించి వాళ్ళు కూడా ఫిజికల్ అప్డేట్ అయినట్టు తయారు చేస్తాం. సో సార్, చాలామంది పిల్లలు డైట్ విషయంలో కొంతమంది సన్నగా ఉంటారు, లావుగా ఉన్న వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే, ఎందుకంటే అకాడమీకి వచ్చాక ఆటోమేటిక్గా వాళ్ళ ఫిజికల్గా ఫిట్ అయిపోతారు కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు. అలా కాకుండా పిల్లలు కొంచెము సన్నగా ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు ఇక్కడికి వచ్చాక? అకాడమీకి వచ్చాక కొంచెం కష్టంగా ఉంటుంది కదా పీటీ విషయంలో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళని మీరు ఏ విధంగా ఫిట్ చేస్తారు? వీక్ స్టూడెంట్స్కి మేము ఒక ప్లానింగ్ తయారు చేస్తాం. ఆ ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళకి డైట్ నుంచి ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైట్, ఇక్కడ మంచి భోజన ఫుడ్ బాగుంటుంది, ఆ ఫుడ్ మేము అడ్వైజ్ చేస్తాం బాగా తినమని. ఎవరైతే ఫుడ్ కూడా మ్యాక్సిమం సన్నగా ఉన్న వాళ్ళు ఫుడ్ తక్కువ తింటారు, ఈ మేము చేయించిన ఫిజికల్ ఎక్సర్సైజ్ రన్నింగ్ స్ట్రెచ్చింగ్ చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆకలి వేసి ఫుడ్ ఆటోమేటిక్ ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. వితిన్ 2-3 మంత్స్లో వాళ్ళకి ఎంత ఆథరైజ్ హైట్ వెయిట్ వాళ్ళ ఏజ్ ప్రకారం ఎంత వెయిట్ కావాలో ఆ వెయిట్ ఈ 2-3 మంత్స్లో వాళ్ళకి రికవర్ అయిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళకి కూడా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, నేను కరెక్ట్ వెయిట్ అయిపోయాను, లో వెయిట్ ఉండేవాడిని, వీక్గా ఉండేవాడిని. సార్, ఎప్పుడైనా స్టూడెంట్స్ వాళ్ళు పీటీ చేసేటప్పుడు ఏమన్నా జరుగుండొచ్చు, ఎప్పుడైనా పడిపోవడం కానీ ఏమైనా ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు? ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా ఉంటుందా, ఆర్ బయట నుండి ఏమన్నా డాక్టర్స్ వస్తారా, ఇలాంటివి ఏం జరుగుతుంటుంది అసలు? ట్రైనింగ్ డ్యూరేషన్లో ఏదైనా ఇంజురీ అయినా పడిపోయినా చేసినా సరే ఆల్రెడీ మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ అవైలబుల్ ఉంది, అందులో అవైలబుల్ ఉన్న ఐటమ్స్తో ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవలసి వస్తే మేము వెహికల్ ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఈ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సుభేదార్ రెడ్డి గారు. మనకి స్టూడెంట్స్కి పీటీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు, ఎలా ఫిట్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మాన్స డిఫెన్స్ అకాడమీలో చదువుకొని ఒకప్పటి స్టూడెంట్ ఇప్పుడు ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి ఆఫీసర్ స్థాయిలో ఉన్నారు, ఆయన ఎవరో చూద్దాం, ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. హలో, మీ పేరు ఏంటి? మై నేమ్ మౌను రావత్. ఐ కేమ్ ఇన్ మాన్స డిఫెన్స్ అకాడమీ ఇన్ 2012 అండ్ గెట్ సెలెక్టెడ్ ఇన్ ఇండియన్ నేవీ ఇన్ ద 2013 ఇయర్. అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం ఇన్ ద సబ్మెరైన్ డిపార్ట్మెంట్ యాజ్ ఏ పిఓ ఎక్విలెంట్ టు పిఓ ర్యాంక్. అండ్ దేర్ ఇస్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద మన్సా ఇస్ వెరీ important role in the getting my job. And I want to say about the Mansa Defense Academy that the students really want their job, the Mansa will help 100% in their get to jobs. Okay, so meeku ye state nundi vacharu? Haryana nunchi. Haryana. Meeku language problem emana ayinda? Leda, em problem ledu.
ఓకే, అంటే జాయిన్ అయినప్పుడు మీకు ఏమన్నా అంటే ఫోర్సింగ్ అనిపించిందా, ఫ్రీగా మీరు మూవ్ అయ్యేవారా ఈ అకాడమీలో? ఫ్రీగా ఉన్నారు, బట్ ఎడ్యుకేషన్ ఏ పడాయికి లే తోడా టైట్ కర్తే హై తో అచ్చా హై నా, ఇట్స్ వెల్ ఫర్ ద చిల్డ్రన్స్ అండ్ స్టూడెంట్స్ నా. సో ఓకే, మీకు పీటీ ఎలా ఉండేది ఫిజికల్ ట్రైనింగ్ లో, ఏమన్నా అంటే మీకు ఏమైనా కష్టంగా అనిపించేదా ఆర్ ఈజీగానే కంఫర్ట్ గా ఉండేదా? ట్రైనింగ్ లో ఈజీగా ఉన్నారు, తర్వాత కొంచెం హార్డ్ గా చేస్తానే, కాంపిటీషన్ తయారు చేస్తానే అలాగా హార్డ్ గా చేస్తాను తర్వాత లాస్ట్ స్టేజ్ లో. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది జాబ్ వచ్చి మీకు? 10 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడే మన్సాలో 2012 లో జాయిన్ చేసి తర్వాత 2013 లో జాబ్ లో జాయిన్ చేసాను. ఓకే, చాలా షార్ట్ పీరియడ్ లో మీరు జాబ్ వచ్చేసింది. ఇక్కడ బహుత్ కమ్ టైమ్ మే ఆగే అచ్చా మెహనత్ కర్తే సభీ స్టూడెంట్స్ కి సాత్ మే బాగా ట్రై చేస్తాను, ఇది స్టూడెంట్స్ కూడా అండ్ ఎన్వైరన్మెంట్ కూడా ఎడ్యుకేషన్ బాగా ఉన్నారు. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్ అయింది అంటే లాంగ్వేజ్ కానీ ఇక్కడ సరౌండింగ్స్, అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి వచ్చాక కొంచెం మనకి అనీజీగా ఉంటుంది, అలా మీకు అనీజీ ఏమైనా అనిపించిందా? నో ఎనీ ప్రాబ్లమ్ ఐ విల్ ఫేస్ ఆన్ దట్ టైం. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ జాబ్? బాగా ఉన్నారు, ఇలాగ 10 ఇయర్స్ కా ఐడియా లేదు, అలాగా పాస్ చేసి అని ఐడియా లేదు, ఇది చాలా స్మూత్ గా ఉన్నారు. ఓకే, సో మీరు చాలా హ్యాపీనా ఈ ఇక్కడ జాయిన్ అయ్యి జాబ్ రావడము అండ్ మీరు ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఉండడము? చాలా. మీ వర్క్ ప్లేస్ ఏంటి? వర్క్ ప్లేస్ ఈ టైమ్ లో డాక్ యార్డ్ లో సమ్మేరింగ్ డిపార్ట్మెంట్. సో ఫైనల్ గా ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఆపకు అపనా మెహనత్ కర్నా పడేగా, స్టూడెంట్స్ విల్ దేర్ డూ వర్క్ దెన్ అదర్ వర్క్ విల్ డిల్ బై ద టీచర్స్ అండ్ ద స్టాఫ్. ద స్టూడెంట్స్ వర్క్ హార్డ్ దెన్ ద it will be automatic get the job. If the students get hard work then the get the job automatically. మీ సక్సెస్ కి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఎన్వైరన్మెంట్ ఆఫ్ మన్సా డిఫెన్స్ అకాడమీ. ఓ వావ్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడాం కదా నేవీలో ఆఫీసర్ క్యాడర్ లో వర్క్ చేస్తున్నారు, చాలా బాగా చెప్పారు. స్టూడెంట్స్ కూడా ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుందని అంటున్నారు డెఫినెట్ గా. ఎస్, మాన్సా డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ నజరీన్ గారితో ఇప్పుడు మనం మాట్లాడదాము. నమస్తే మ్యామ్. సో మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాము ముందు సుబేదార్ గారితో, చాలా స్టేట్స్ నుండి వస్తూ ఉంటారని స్టూడెంట్స్ అన్నారు. మన ఆంధ్ర తెలంగాణతో పాటు ఇంకా ఏ స్టేట్స్ నుండి ఇక్కడికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు? మనకి ఆంధ్ర తెలంగాణతో పాటు అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తారు, లైక్ ఎంపీ, యూపీ, బీహార్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, అన్ని ఏరియాస్ నుంచి పిల్లలు వస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి. సో మనకి 50% వచ్చేసి నార్త్ ఇండియన్స్ ఉంటారు, 50% మనకి ఆంధ్ర తెలంగాణ పిల్లలు, అన్ని మనకి డిస్ట్రిక్ట్స్ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ మనకి కవర్ అయ్యేలా వస్తారు. ఓకే, మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు, అసలు ఏ ఏజ్ వాళ్ళు రావచ్చు, ఎంత పర్సంటేజ్ మార్క్స్తో వస్తే మీరు ఇక్కడ అడ్మిషన్ ఇస్తూ ఉంటారు, లేదంటే మెడికల్ టెస్ట్ ఏమైనా ఉంటుందా, వీటన్నిటి గురించి చెప్పండి. సో అడ్మిషన్ ఎలిజిబిలిటీ అంటే మనం 10th నుంచి స్టూడెంట్స్ తీసుకుంటే ఎవరైతే మనకి 10th పాస్ అవుతారో ఆ స్టూడెంట్స్కి మనకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్ ఎంపీసీ చెప్తాం, ఇంటర్మీడియట్ ఎంపీసీతో పాటు మనకి ఎన్డీఏ కోచింగ్ ఉంటుంది. సో ఎవరైతే 12th పాస్ అవుతారో, ఇంటర్మీడియట్ పాస్ అయిపోతారో అలాంటి వాళ్ళకి అయితే మనకి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట డిఫెన్స్ జాబ్స్కి. ఈవెన్ డిగ్రీ అయిన వాళ్ళ స్టూడెంట్స్ అయినా కూడా, ఏ డిప్లొమా అయినా, ఐటీఐ అయినా వాళ్ళైనా కూడా 1 ఇయర్ క్రాష్ కోర్స్కి, అడ్వాన్స్ కోర్స్కి మన దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఇంకా మెడికల్ చెకప్ అంటే ఎవరైనా జాయిన్ అయ్యే బిఫోర్ మనం మెడికల్ బేసిస్ మీదే జాయిన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎందుకంటే మీరు రేపొద్దున డిఫెన్స్ జాబ్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మెడికల్లో ఫిట్ అవ్వాలి. ఇప్పుడు ఫిజికల్లో కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్ స్టడీస్లో వీక్గా ఉన్నా కూడా ఏంటంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు, బట్ వాళ్ళకి మెడికల్ ప్రాబ్లం అనేది పర్మనెంట్ ప్రాబ్లం ఉంటుంది, అలాంటివి మనకి రెక్టిఫై అవ్వలేదు. సో అలాంటి వాటికి ముందుగానే మనం చూసుకున్నాం అనుకోండి, 2 ఇయర్స్ ఒక స్టూడెంట్ టైం స్పెండ్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం వాళ్ళని స్పెండ్ చేస్తున్నారంటే వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తున్నారా లేదా అనేది ముందు మనం డిసైడ్ అవ్వాలి. సో వాళ్ళు ఫిజికల్ మెడికల్గా ఫిట్గా ఉన్నారు అనుకుంటే మనం జాయిన్ చేసుకుంటాం, అది వాళ్ళ మెయిన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఇప్పుడు ఇన్ కేసు స్టడీస్ పరంగా అయినా మనకి ఫిజికల్గా పరంగా అయినా కూడా తక్కువ ఎక్కువ ఉన్నా కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. సో వాళ్ళు వచ్చేది మెయిన్, అందరూ పర్ఫెక్ట్గా ఉంటే జాయిన్ అవ్వరు కదా. సో అలాంటి ఏంటంటే మనం వాళ్ళని రెక్టిఫై చేసుకుంటాం. బట్ మెడికల్ అనేది ఫస్ట్, మెడికల్ చెకప్లో ఎవరైతే స్టూడెంట్ మనకి ఎలిజిబిలిటీ డిఫెన్స్ ఎలిజిబిలిటీకి అనుగుణంగా ఎవరైతే మనకి ఫిట్గా ఉంటారో అటువంటి స్టూడెంట్స్ మనం తీసుకుంటాం. మెడికల్లో అన్ఫిట్ అయితే అటువంటి స్టూడెంట్స్ తీసుకోము. వాళ్ళు డిఫెన్స్ సైడ్ కూడా వాళ్ళు ఆలోచించకపోతే వాళ్ళకి మంచిది, ఎందుకంటే ఒక మనకి ఎలిజిబిలిటీ అవ్వలేదు అన్న దాని మీద టైం వేస్ట్ చేస్తే వేస్ట్. సో వేరే వే చూసుకోవచ్చు, ముందే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ కష్టపడాక రేపొద్దున మనం జాబ్లో సెలెక్ట్ అయ్యి అబ్బాయిని ఫిజికల్ ఎగ్జామ్ క్లియర్ చేసి సెలెక్ట్ అయిపోయాడు, బట్ సెలెక్ట్ అయిపోయాక తను మెడికల్ అన్ఫిట్ అనుకోండి, సో నో యూజ్.
సో ముందే మనకి ఎలిజిబిలిటీ అనేది తెలిసిపోతుంటే మనం తీసుకున్న 2 ఇయర్స్ ట్రైనింగ్ కూడా తనకు బెనిఫిట్గా ఉంటుంది. రేపొద్దున ఏ జాబ్కి వెళ్ళినా కూడా తను సెలెక్ట్ అవ్వగలరు. అండ్ ఎవరైతే మనకి మెడికల్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారో ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సో మనకి ఏవైతే రేపొద్దున జాబ్లోకి వెళ్ళకపోవడానా అక్కడ ఏ విధంగా అయితే మనకు మెడికల్ చెకప్ అవుతుందో అదే విధంగా చేస్తారు. సో మన దగ్గర మెడికల్ చెకప్ ఉంటుంది, మెడికల్ చెకప్ అనేది ఫ్రీ అన్నమాట. మెడికల్ చూసి అబ్బాయి ఓకే అనుకుంటే మనం జాయిన్ చేసుకుంటాం, లేదు అనుకుంటే అడ్మిషన్ అవుతుంది. సో ముందే తెలిసిపోతున్నాం. టీచర్స్ వచ్చేసి మనకి 10 క్లాస్ నుంచి ఎవరైనా కూడా 15 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ మేము 23 ఇయర్స్ వరకు తీసుకుంటాం. సో 15 to 23 ఇయర్స్ వరకు తీసుకుంటాం. ఇంకా ఏజ్ ఎర్లీగా ఎందుకు చేస్తున్నారు అని అంటే 10th క్లాస్ నుంచి ఏంటంటే మనకు బేసిక్ ఉంటుంది. అప్పటి నుంచే వచ్చిన స్టూడెంట్ మనకి ఏంటంటే ఆ ఏజ్లో ఇంకా నేర్చుకోవాలని ఆతృత కూడా ఉంటుంది. అండ్ మనకి డిఫెన్స్ ఫోర్సెస్లు ఏదైతే అవుతుందో అవన్నీ తక్కువ ఏజ్ లిమిట్ స్టూడెంట్స్ని తీసుకుంటారనమాట. 19 ఇయర్స్ లోపు, ఇప్పుడు ఎన్డీ అనుకోండి మనకి అది ఆఫీసర్ ర్యాంక్, దానికి 19 ఇయర్స్ లోపే వెళ్ళాలి. సో ఇంటర్ కంప్లీట్ చేసుకునేటప్పటికి మనకి 18 అయిపోతుంది. సో 1 ఇయరే ఉంటుంది. సో మనం బేసిక్ 10th నుంచే వాళ్ళు ప్రిపేర్ అయ్యారనుకోండి ఆ టైంకి వాళ్ళు అందుకోగలరు. సో ఎక్కువ అవకాశం మనకి ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతి దానికి ఏంటంటే తక్కువ ఏజ్ లిమిట్ కావాలి. సో ఇది బేసిక్. ఈ టైం నుంచి ఎలాగో మనం స్టడీస్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఇప్పుడు 10th అయ్యాక ఎక్కడైనా మనం ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాల్సిందే. సో ఓన్లీ ఇంటర్మీడియట్ చదివే కన్నా మనం డిఫెన్స్ ఫోర్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఈ ఏజ్ టైంకి ఈ లిమిట్కి మనం ఆ అవకాశాలన్నీ అందుకోగలం. సో చాలామందికి ఏంటంటే పర్టికులర్గా తెలీదు, మనం అనుకుంటాం డిగ్రీ అయ్యాక ఇంటర్మీడియట్ అయ్యాక అప్పుడు చూసుకుందాం, ఇంటర్ అయ్యాక జాయిన్ అవుదాం, బీటెక్ అయ్యాక చూసుకుందాం, ఇప్పుడు స్టడీసే కదా ఉన్నాయని. అది మాత్రం కాదండి, ఎందుకంటే 21 ఇయర్స్ వరకే మనకి ఏజ్ లిమిట్ ఉంది. సో 21 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం బేసిక్ నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు వేరే కోచింగ్స్ తీసుకున్న తర్వాత మనం డిగ్రీ తర్వాత చేద్దామంటే మనకు అవకాశం అనేది తక్కువ ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే టైం. ఇప్పుడు రేపు పొద్దున మీకు డిగ్రీ అయ్యాక బీటెక్ అయ్యాక మీరు జాబ్కి అప్లై చేద్దాం అనుకున్నా కూడా మీరు ఒక 10 లాక్స్ ఇచ్చినా కూడా వారు అప్లై చేయలేదు, ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ లేనప్పుడు మీరు దానికి వెళ్ళలేరు. బట్ బిఫోర్ టైం ఏంటంటే మనకి ఇప్పుడు టైం ఉంది, ఈ టైంలో మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది, దాంతోపాటు ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా మీకు ఏజ్ ఉంది. అండ్ మనకి టైం కూడా ఉంది. మెయిన్ ఏంటంటే అమౌంట్ అనేది మన ఉంటుంది రేపొద్ది, బట్ ఒక వన్స్ మనకి టైం అనేది వెళ్ళిపోయాక మనం తిరిగి తీసుకురాలేము. సో ఇది బేసిక్ ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి మంచిగా ఇంపార్టెంట్. వాళ్ళు అప్పుడే వస్తారు, ఇంకా నేర్చుకునే ఏజ్ అండ్ ఫిజికల్గా కూడా గ్రోత్ అయ్యే ఏజ్ ఈ ఏజ్. మనం ఇంటర్మీడియట్ కంపేర్ చేసుకుంటే 10th అయిన వాళ్ళు అంటే ఫిజికల్గా గ్రోత్ అవుతారు. ఈ టైంలో వాళ్ళకి మంచి ఫిజికల్ యాక్టివిటీస్ బాగా ఇచ్చి హైట్ వెయిట్ కూడా పెరుగుతారు 18 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లలు. సో ఈ టైంలో వాళ్ళకి మంచిగా ఫిజికల్ ట్రైనింగ్ బాగా తీసుకొని అండ్ స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ జాబ్స్కి ప్రిపేర్ అయ్యనుకోండి, కరెక్ట్గా వాళ్ళ టైం కంటే వాళ్ళు ఏజ్ కరెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ జాబ్స్ అందుకోగలరు, సక్సెస్ అవ్వగలరు. తక్కువ టైంలో మనం తొందరగా సెలెక్ట్ అవ్వగలం, సక్సెస్ అవ్వగలం, టైం వేస్ట్ అవ్వం. ఓకే మేడం, ఓపెన్ 10th చేసిన వాళ్ళు కానీ ఓపెన్ ఎంటర్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇందులో అడ్మిషన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? అఫ్కోర్స్ ఉంది. మనకి ఏదైనా కూడా రికాగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మనకి సర్టిఫికేట్ ఉంటే పాస్ అయితే డెఫినెట్గా వెళ్ళచ్చు. ఎందుకంటే నేషనల్ ఓపెన్ స్కూల్ అనేది ఒక రికాగ్నైజ్డ్ బోర్డ్, ఏపీ ఓపెన్ స్కూల్ అనేది ఒక రికాగ్నైజ్డ్ బోర్డు. సో ఆ రికాగ్నైజ్డ్ బోర్డు నుంచి సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా జాబ్ వేకెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా స్టూడెంట్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు వాళ్ళ జాబ్ ఉంది దానికి అప్లై చేసుకోవాలని, మీరు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారు? సో మేమేంటంటే మా టీం అప్డేట్గా ఉంటారు. ఎవ్రీ టైం ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా సేమ్ డే మ్యాక్సిమం అందరు స్టూడెంట్ ఎవరైతే మన దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము దగ్గరుండి నోటిఫికేషన్స్కి ఫామ్స్ అప్లై చేయిస్తాం. ఫస్ట్ 2 డేస్లోనే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఫామ్స్ అప్లై చేయేలాగా చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్కి అప్లై చేస్తే రేపు పొద్దున్న ఎగ్జామ్ రాస్తారు, సెలెక్షన్ అనేది అవుతుంది. సో నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అప్లికేషన్ అనేది. సో మనం ఏంటంటే ఎవ్రీ సెకండ్ డే ఫుల్ అప్డేట్గా ఉంటాం నోటిఫికేషన్ విషయంలో. సో మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి మన దగ్గర అప్లై చేయించి టీం ఉంటారు, వాళ్ళ టీం వాళ్ళు
ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరికైతే ఏజ్ ఎలిజిబిలిటీ పోస్ట్ ఉందో వాళ్ళందరినీ దగ్గరుండి నోటిఫికేషన్స్ వాటికి అప్లై చేయిస్తారు. వాళ్ళు దాని ప్రకారంగా నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ మనం ఫాలో అప్ అవుతూ ఉంటాం. ఈవెన్ దెన్ ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో బయట వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ అవి తెలియట్లేదు అనుకుంటే, మీరు అకాడమీ వెబ్సైట్ ఉంటుంది, అందులో mansardefense.com అని, అందులో జాబ్ అప్డేట్స్ ఉంటుంది, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతిదీ కూడా మేము ఎవ్రీ సెకండే అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అదర్స్ ఎవరైనా ఉన్నా కూడా నాలెడ్జ్ కోసం వాళ్ళని చెక్ చేసుకోవచ్చు. మేడం, మరి ఎప్పుడైనా పిల్లలకి పేరెంట్స్ని మీట్ అవ్వడానికి కానీ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని మీట్ అవ్వడానికి పర్మిషన్ కానీ వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళని కలవాలని అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళని పంపిస్తూ ఉంటారంటారు? సో మనకి పేరెంట్స్ విజిటింగ్ అంటే సండే ఉంటుంది, ఎవ్రీ సండే ఎవ్రీ పేరెంట్ ఎవరైనా కూడా పర్టికులర్గా ఈవినింగ్ టైం ఉంటుంది అన్నమాట వాటికంటూ, ఆ టైంలో వచ్చి పేరెంట్స్ మీట్ అయ్యి వెళ్ళచ్చు. అండ్ పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా మనకి స్టాఫ్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి అప్డేట్స్ ఇస్తుంటారు స్టూడెంట్కి ఏదైనా అవసరం ఉన్నా కూడా. ఎవ్రీ స్టూడెంట్కి ఏంటంటే ఒక క్లాస్ కంటూ మనకు ఒక ఇన్ఛార్జ్ స్టూడెంట్ కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళకి అవసరమైన స్టూడెంట్స్కి ఏం కావాలి, ఏంటి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏం అవసరం, వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎవ్రీ క్లాస్ కంటూ ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ ఇన్ఛార్జ్ మొత్తం బ్లాక్ స్టూడెంట్స్ని చూసుకుంటారు అన్నమాట. పేరెంట్స్తో మాట్లాడడం, వాళ్ళు గైడ్ చేయడం, పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడించడం, ప్రతిదీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ప్రతిదీ కూడా. హాస్టల్ ఉన్న స్టూడెంట్స్ అంటే పర్టికులర్గా మనం హెల్త్కి దానికి ప్రయపడతారు పేరెంట్స్, బట్ దానికి ఏం ప్రాబ్లం లేదు. 24/7 మన దగ్గర స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, వాళ్ళు ఏం చిన్న దానికి కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ కంటే అవి అవసరానికి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకేదో ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏమైనా కూడా నా వెంటనే మన దగ్గరలో ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికైనా దేనికైనా హెల్త్ ఇష్యూస్కి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇచ్చే డైట్ కానీ ఫుడ్ కానీ అలా ఉంటుంది వాళ్ళకి. సో ఇన్ కేస్ ఏదైనా పేరెంట్స్ కలవాలన్నా వాళ్ళు వచ్చి కలవచ్చు. బయట పిల్లలు ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళాలి, పేరెంట్స్ ఏమని అంటే పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే పంపిస్తారు. అంటే పిల్లలు పర్టికులర్గా ఏం బయటికి పంపించు, పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారంటే వాళ్ళు తీసుకువెళ్ళచ్చు. వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అవుటింగ్కి వెళ్ళి ఏదైనా వాళ్ళు బయట నుంచి చూసుకోవాలని తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా పిల్లలకి అవసరం ఉండదు, ఎందుకంటే మన క్యాంపస్లోనే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో పిల్లలకి ఏం అవసరమైనా కూడా వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటారు. అండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చుకోవాలంటే వాళ్ళు ఇచ్చుకుంటారు. మరి ఎవరైనా మీరు చెప్పినట్లు డిప్లొమా వాళ్ళు కంప్లీట్ చేసినా రావచ్చు, డిగ్రీ వాళ్ళు అయినా రావచ్చు మా కాలేజ్కి అన్నారు, అకాడమీకి. సో ఎలాంటి ట్రైనింగ్ మనకి ఎవరైనా మనకి ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరికి మనకి ప్రతి క్వాలిఫికేషన్కి డిఫెన్స్లో జాబ్ అనేది ఉంది. సో మనకి ఏంటంటే ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు జాయిన్ అవ్వడానికి అలా ఉంటుంది. సో అలా స్టూడెంట్స్ ఎవరైనా మనకి రావాలనుకుంటే 6 మంత్స్ క్రాష్ కోర్స్ ఉంది, ఆ 6 మంత్స్ క్రాష్ కోర్స్లో మనకి జాయిన్ అవ్వచ్చు. అండ్ 1 ఇయర్ క్రాష్ కోర్స్ అడ్వాన్స్ కోర్స్ కూడా ఉంది, సో 1 ఇయర్ అడ్వాన్స్ కోర్స్కైనా జాయిన్ అవ్వచ్చు. మనకి ఏంటంటే వచ్చే పర్టికులర్ ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు ఏజ్ ఎలిజిబిలిటీ ప్రకారంగా వచ్చే నోటిఫికేషన్స్కి వాళ్ళకి అప్లై చేయించి వాళ్ళకి ఆ విధంగా మనం ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళకి మనకి జాబ్స్ ఉన్నాయి, డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉన్నాయి డిఫెన్స్లో. కాకపోతే ఏజ్ లిమిట్ అది మనం చూసుకుంటాం. అండ్ మెడికల్ అనేది మనం స్టార్టింగే చూసుకుంటాం కాబట్టి మనకు తెలుసు. అంటే వచ్చే ప్రతి స్టూడెంట్ ఒకలా ఉండరు, ఒకళ్ళు బాగా చదువుతారు, ఒకళ్ళు ఫిజికల్గా బాగుంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక అవకాశం ఉంటుందన్నమాట. బాగా చదివే స్టూడెంట్స్ అనుకోండి, మన ఫిజికల్గా వీక్గా ఉన్నా కూడా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ వాటికి వెళ్ళచ్చు. ఇన్ కేస్ కొంచెం తక్కువగా చదువుతున్నారు పిల్లలు, కొంతమంది యాక్టివ్గా బాగుంటారు బట్ యావరేజ్గా చదువుతారు, అలాంటి వాళ్ళంటే మనకి ఆర్మీ సైడ్ వాటికి వెళ్ళచ్చు అనమాట. సో ఎవ్రీ స్టూడెంట్కి ఒక ఆపర్చునిటీ ఉంది. అండ్ దాంతోపాటు అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసుకుంటాం ఓన్లీ కాలేజ్ కంటూ స్టూడెంట్స్ పర్టికులర్గా ఉండిపోయి ఓన్లీ స్టడీస్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఈ రోజు మనం చూస్తున్నాం వేరే వేరే మన కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ పిల్లలు ఏం చేసుకుంటున్నారు, స్టడీ ప్రెషర్ ఎక్కువైపోయి పేరెంట్స్ వల్ల. సో అలాంటివి ఏం జరగకుండా కూడా ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్టడీస్ కాకుండా మనకి ఫిజికల్ స్విమ్మింగ్ అని, ఫిజికల్ యాక్టివిటీస్ అని, స్పీచెస్ అని, అండ్ ఎవరైతే డిఫెన్స్ రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మోటివేషన్ ఇస్తూ ఉంటారు మన కెరీర్ ఎలా ఉండాలి, ఎలా గైడ్ చేసుకోవాలి, మన కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మన ప్రెషర్ అనేది స్టడీ మీద తగ్గుతుంది, ఇటువైపు కూడా పిల్లలకి మనకి యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళైనా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో చదువుకోగలుగుతారు. వాళ్ళ ఫ్యూచర్ అనేది ఒక డిసైడ్ అయిపోతుంది వాళ్ళకి, తెలుసుకుంటారు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి కూడా పిల్లలు వస్తారు.
సో వాళ్ళ కల్చర్స్ వాళ్ళ లాంగ్వేజెస్ ఏంటి. ఇప్పుడు ప్రతిదీ మనకు అవసరం ఇండియాలో ఉన్నామంటే మన ఇండియాలో గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్. సో ఇప్పుడు డిఫెన్స్లో మీరు సెలెక్ట్ అయ్యాక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మీకు పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అనేది మనకు ఐడియా ఉండదు. నార్త్ సైడ్ అయినా రావచ్చు మన సౌత్ సైడ్ అయినా, ఎందుకంటే మేబీ మనకి కొన్ని విశాఖపట్నం సంహౌడే ఇది ముంబై అలాగా. సో అలాంటి ఏరియాస్కి వెళ్ళినా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీ లాంగ్వేజ్ వాళ్ళకి తెలిసింది. మనం ఏంటంటే స్టూడెంట్స్ని పర్టికులర్గా స్టేట్ వైజ్గా వచ్చే ప్రతి స్టేట్ నుంచి మన పిల్లలు ఉన్నారు. సో అలాంటి పిల్లల్ని మేము ఏం చేస్తామంటే వాళ్ళు రూమ్స్లో వేసినప్పుడు ఒక మనకి హైదరాబాద్ అబ్బాయి అనుకోండి, ఒక తెలంగాణ ఇది మనకి ఏపీ స్టూడెంట్, నెల్లూరు స్టూడెంట్, ఒకడు ఒక ఒడిస్సా నుంచి వచ్చినప్పుడు, ఒకరు ఛత్తీస్గఢ్ నుంచి, ఒక ముంబై నుంచి వచ్చిన ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్గా షేర్ చేసుకుంటారు మీ లాంగ్వేజెస్ ఏంటి మీ కల్చర్స్ ఏంటి అనేది. సో రేపు పొద్దున్న స్టూడెంట్ వేరే ప్లే పొజిషన్కి వెళ్ళినా కూడా ఆడకంటూ ఒక ఐడియా ఉంటుంది. అంటే మనకు ఫీల్డ్ వర్క్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. రేపు పొద్దున్న డిఫెన్స్లోకి వెళ్ళాయని కూడా మన టైం టేబుల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆర్మీ స్టైల్ నేవీ స్టైల్లో మార్నింగ్ 4:00 లేచి తక్కువ టైంలో టైం మేనేజ్మెంట్ నేర్పిస్తారు. ఈ టైంకి మీరు ఇంత తొందరగా ఫ్రెష్ అయిపోయి రావాలి. సేమ్ ఇక్కడ బేసిక్ ట్రైనింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం, దాంతోపాటు వాళ్ళు స్పీచెస్ ఎవ్రీ డే ఏంటంటే మన స్టేజ్ స్పీచ్ అనేది ఉంటుందన్నమాట. స్టేజ్ మీద నిలబడి ఎలా మాట్లాడాలి, ఎలా స్పీచ్ ఇవ్వాలి, వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేస్తారు. అండ్ మెయిన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్. మీకు రేపు పొద్దున మీరు డిఫెన్స్కి వెళ్ళాక ఆర్మీ నేవీకి కానీ ఏంటంటే హిందీ ఇంగ్లీష్ కంపల్సరీగా రావాలి. సో అలా ఇక్కడ ఏంటంటే మన లాంగ్వేజ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. డిఫరెంట్ స్టేట్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో ఇద్దరు బేసికల్గా మాట్లాడుకునే లాంగ్వేజ్ తెలిసింది ఇంగ్లీష్. దీంతో వాళ్ళకి ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళు లాంగ్వేజెస్ చేంజ్ అవడం వల్ల వాళ్ళు మటు వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఒక క్లాస్కి వెళ్ళి నేర్చుకున్న దానికన్నా ప్రాక్టికల్గా చేసింది ఎక్కువగా మనకి వస్తుంది. ఒక క్లాస్ మనం కోచింగ్ క్లాస్లో ఎక్కడ నుంచి జాయిన్ అయ్యాను హిందీ స్కిల్స్ ఇంగ్లీష్ స్కిల్స్ అని చెప్పేసి, దానికంటూ పర్టికులర్గా మనం అంతగా ప్రాక్టికల్గా చేసిన దాని మీద ఎఫెక్ట్ ఉండదు. అదే ప్రాక్టికల్గా అనుకోండి, ఇద్దరు షేర్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, దాంతో మనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఇవి డెవలప్ అవుతాయి. వేరే స్టేట్స్లో ఎలా అవుతుంది, ఎలా ఉంటుంది, అక్కడ ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అండ్ పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు విత్ ఇన్ 3 మంత్స్ మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం ఎవ్రీ 3 మంత్స్ తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి. ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చి చెప్తూ ఉంటారు, సో 3 మంత్స్లో మేము చూసాం జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు మా అబ్బాయిలో చాలా చేంజెస్ వచ్చాయి, బై ఫిజికల్ పరంగా అవ్వచ్చు అండ్ మెంటాలిటీ పరంగా అవ్వచ్చు, వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు రెడీ అయ్యే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు చేసుకుని. ఇప్పుడు 10th నుంచి వచ్చిన స్టూడెంట్ అంటే అండ్ ప్రతిదీ మనకు మమ్మీ చేస్తారు, బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్గా ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలా నిలబడాలి. సో దానికోసం మనం మెయిన్ ఇంపార్టెంట్గా ప్రిపేర్ చేస్తాం వాళ్ళకి. సో అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ విధంగా వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడుకోవాలి, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అవి నేర్చుకుంటారు. ఆ డిఫరెన్సెస్ అన్ని పేరెంట్స్ చూస్తారు. చూసిన తర్వాత మనం 3 మంత్స్ తర్వాత అలాగా ఇప్పుడు హాలిడేస్ దసరా హాలిడేస్కి వెళ్ళొచ్చారు, సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇక్కడ జాయిన్ అయ్యాక స్టూడెంట్లో డిఫరెన్సెస్, బాగా మాట్లాడుతున్నాడు ముందు కన్నా చాలా కొంచెం స్మార్ట్గా అవడం, పిల్లలు తెలుసుకోవడం, సో తన కంటూ తన ఓన్ బిలాంగింగ్స్ అన్ని తను చూసుకుంటున్నాడు, చాలా చేంజెస్ వచ్చాయండి, ఫిజికల్గా కూడా బాగా ఇదయ్యారు. ఒక తెలంగాణ స్టూడెంట్ ఒక అబ్బాయి వచ్చారు జాయిన్ అయ్యారు, తను వెయిట్ చాలా ఎక్కువ ఉండేది జాయిన్ అయినప్పుడు, తర్వాత విత్ ఇన్ 6 మంత్స్ కలగా 20 kgs వరకు బాగా లూజ్ అయ్యారు అబ్బాయి, అండ్ తను ఆర్మీలో కూడా సెలెక్ట్ అయ్యారు. సో అలా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా షేర్ చేసుకుంటారు. అంత తక్కువ టైంలో ఒక ఫిజికల్ తగ్గించుకొని మళ్ళీ జాబ్లో సెలెక్ట్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. సో అలాంటి విధంగా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఫిజికల్ పరంగా ఏదైనా కూడా మనకి ఒకటి పట్టుదల ఉండి మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే డెఫినెట్గా అవుతుంది. అంటిల్ యూ ట్రై, మీరు ట్రై చెయ్యాలి ప్రతిదానికైనా. సో ట్రైనింగ్ అనేది 100% మా తరఫు నుంచి మేము ఇస్తాం. సో అదే విధంగా స్టూడెంట్ కూడా సపోర్ట్ చేశారనుకోండి డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సో అది మెయిన్. మా దగ్గర వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలని అంటే అటువైపు స్టూడెంట్ కూడా ఎఫర్ట్ పెట్టినట్టు వాళ్ళు మోటివేట్ చేయడం కానీ వాళ్ళు సపోర్ట్ చేయడం, వాళ్ళు ఎక్కడైనా
ఈవెన్ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉంటే, సో పర్టికులర్గా ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు కూడా స్టూడెంట్తో పాటు ఇక్కడ స్టే చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈవెన్ స్టడీ అవర్స్లో వాళ్ళకి ఏమైనా బ్యాక్లో ఇదే ఏదైనా సబ్జెక్ట్లో బ్యాక్గా అనిపించినా కూడా, డిప్రెషన్ ఏదైనా కూడా, వెంటనే వాళ్ళ ఇన్ఛార్జెస్ కౌన్సిలింగ్ తీసుకుంటూ ఎవ్రీ వీక్ మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు. డిఫెన్స్ రిటైర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసుకోవడం వల్ల అంటే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్. ఒకళ్ళు మనం ఇన్స్పైర్ చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. సో అలా ఇన్స్పిరేషన్గా వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ హోమ్ సక్సెస్ రేట్ని పెంచుకోవడానికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. మాన్సా డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ నజరీన్ గారితో ఇప్పటి వరకు మాట్లాడాము, చాలా చాలా విషయాలు చెప్పారు. అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. మాన్సా డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్వీర్ సింగ్ రావత్ గారితో మనం మాట్లాడదాము. మరి ఆయనే ఈ ఫౌండర్ అనమాట మాన్సా డిఫెన్స్ అకాడమీకి. సో ఆయన ఏమొచ్చి నేవీలో ఆఫీసర్ క్యాడర్లో వర్క్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడ మనకి మన విశాఖపట్నంలో ఇంతటి మంచి డిఫెన్స్ అకాడమీని నెలకొల్పారు. దాని గురించి సక్సెస్ గురించి మనం తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఓకే సార్, మరి మీరు నావల్లో ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ మీరు సర్వీస్ అందించారు? ఐ హాడ్ జాయిన్డ్ ఇండియన్ నేవీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1989. దట్ టైమ్ ది సిస్టమ్ వాజ్ లైక్ ఎంఈఆర్ మెట్రిక్ రిక్రూట్మెంట్. సో అట్ దట్ టైమ్ ఐ స్టూడ్ సెకండ్ ఇన్ మహారాష్ట్ర అండ్ గోవా ఏరియా. సో దట్ టైమ్ దెర్ వాజ్ అన్ స్కీమ్, హూ ఎవర్ స్టాండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ టు బి అప్గ్రేడెడ్ ఆటోమేటికల్లీ టు ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, దట్ ఈస్ అ జేసీఓ లెవెల్ పోస్ట్. బట్ డ్యూ టు మై డెస్టినీ దిస్ స్కీమ్ వాజ్ డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ మై టైమ్ అట్ ఆన్వర్డ్స్. ఈవెన్ దెన్ ఐ జాయిన్ నేవీ అండ్ ఐ వర్క్ సో మెనీ ప్లేసెస్ లైక్ బాంబే, కొచ్చిన్, గోవా, విశాఖపట్నం. అట్ ది ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ మై కెరియర్ ఆఫ్ నేవీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1998, ఐ ఎస్టాబ్లిష్ మాన్సా డిఫెన్స్ అకాడమీ, కీపింగ్ వన్ వ్యూ దట్ డ్యూరింగ్ మై టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ ద నేవీ అలాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఏజెంట్స్ ఆస్కింగ్ బ్రైబ్ అండ్ మనీ ఫర్ గెటింగ్ యూ ద జాబ్ for your children, for the youth, especially in the armed forces. And these people make the targets to poor people, like especially farmers' children like that, or laborers' children. That was wrong going on in our society. Me being in the Navy, I was just simply studying it. And I thought of doing something in this take. So I thought of putting myself into placement and training, and my target was that everybody, the son of every poor or farmer or laborer, should get job free of cost. See, does not matter what is the cost of training and his livelihood, that is different thing, but job is not for sale. Yes sir, that is my target. So on that preview I started this Mansa Defense Academy in the year of 1998. That was a little before of Kargil war. Yes. From there we start our journey with the one target, that there is a lot and a high problem on a very high scale for unemployment, especially for those who come from a lower cadre, especially farmers, laborers, or slums, etc. These boys are ready to do anything, but they do not know the right way, how to go, where to go, what to do, what to study, when to study, how to study, what are the requirements for getting a job into NDA, Navy, Army, Air Force, Coast Guard, all defense jobs. And since I was in the Navy, I knew everything about the defense forces,
స్పెషల్ సెలెక్షన్స్ మెడికల్ ప్రొసీజర్స్ అండ్ ఇంటర్వ్యూ హౌ టు గెట్ ద జాబ్ హౌ టు మేక్ ది ప్రొసీజర్ టు గెట్ అ జాబ్ ఈజీ సో ఐ టుక్ అప్ దిస్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ డస్ నాట్ మీన్ ద ఎర్నింగ్ ద లాజిక్ వాజ్ టు నాట్ టు మేక్ మనీ ఐ స్టార్టెడ్ దిస్ విత్ ద నో లాస్ నో ప్రాఫిట్ సిస్టమ్ అండ్ ఈవెన్ టుడే ఐ బిలీవ్ దట్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ బిజినెస్ ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఐఎమ్ రన్నింగ్ ఎన్ అకాడమీ దట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ ఎవ్రీబడి ఎవ్రీ యూత్ హూ ఎవర్ కమ్స్ టు అస్ ఇట్ ఈస్ ఎ హోమ్ ఫర్ ఎవ్రీ ట్రైనీ అండ్ యూ నో వన్ థింగ్ వి లివ్ విత్ అవర్ ట్రైనీస్ లైక్ ఇన్ అ ఫ్యామిలీ ఐ ఈట్ విత్ మై ట్రైనీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టీ I generally come at 5 o'clock in the morning and leave from here by 9 o'clock night. The entire time of my day, I give with them only. I run with them, I play with them. And I am with them and they are within me. Our relationship is such a neatly and deeply maintained now. Even my two sons of my own, my two sons are studying here. Sometime I forget that even my son are studying here because everybody is my son only. Yes, yes. So there's no difference between. And the system is very neat and clean. In the same plate and same table, the cook who prepared the food, he eats. The principal, the professors, the lecturers, the trainers, Subedar, me, other staff, everybody eat with one plate. Yes. Single system. And the food is very tasty. Yes, sir. And we follow the zero wasting food mission. Zero wasting policy. Our system is, you have a self-service, take 2 times, 3 times, 4 times. Whatever you can eat, take. But don't take it to throw into dustbin. If somebody happen to waste the food or sometime he takes more, we personally go there and ask, bhaiya, food acha nahi hai kya? Is the food all right? It's okay, tasty? Yes, sir. Sorry, sir, I have taken a little more. Okay, please don't do it because so many people are dying for it. You smile that you are in India, you're getting 3 times full stomach food. Yes. But you see in other countries, especially in Gulf countries, that when the war is going on, Ukraine or the Pakistan, people are dying with hunger. So we have no right to waste the food, even all dharmas also. Either say Christianity, Sikhism, Islam, Hindutva, wherever you go, food wasting is not only a crime, it is a sin. But same time, we maintain the quality. I'll tell you one thing, madam. Yes. Generally, every year exams are placed out of my academy, out of my college, because my boys will go to some other places and some other places college so boys will come to us. That's alternation. Yes. The boy is allowed to go out of academy after 3 months. For 3 months, he hasn't gone out of the gate. Even then, on the day of exams, he is coming at 2 o'clock and eating at academy only, even after 3 months. So this is the certification of my quality of my food. Yes. And I've gone through to so many hotels, restaurants. I have never seen a system of washing the raw material, especially vegetables and fruits and like curry leaves, dhania patta, etc. Nobody has system to wash. You know one thing, this our elders used to guide us, don't eat in the hotel. Yes. It's unhygienic. Yes. Why it is unhygienic? No. Because they do not have a system of washing the dishes. Yes. Or the raw material before they use. But we maintain it. We do not use anything in our kitchen which is not washed properly. That is the thing. Somebody is having some medical problem and he undergo for some surgery or operation, especially ear problems, tonsils, DNS, okay. Varicose veins, varicose cells,
So these operations are done. You don't believe, like, the boys come from hospital after 2 days rest, and third day he is eating in our academy mess. Until today there is no complaint of unhygienic or falling sick or anything. Okay. Food is so good, so tasty. Food is hygienic. And even boy go home on during holidays, they miss our food. Yes, sir. And we have 3 to 4 days or 5 days non-vegetarian. Yes. And every day is vegetarian. We maintain a very good quality. Why? Because we have to feed them full of stomach with the taste. Yes, sir. Then stew them in the training. That is the hardship we expect from the students. First you put them. Until or unless you put up a petrol in the bike, it will not run. So we first put the petrol, and then we start our training. Training is a little tough. After doing this much, we don't compromise the training. This is what's going on. And the result is very high. And last time, of course, the strength was nearly 200 or 300. But out of this 80 to 90 boys were eligible to apply for Navy, Army, Air Force. And you know the record-breaking result. Some 67 students got selected for government jobs out of this 85-90 boys. This is almost nearly 95% result. One more thing. The boy who's a misfit piece, spoiled one, generally we don't take him, first of all, like having habits of drinking and smoking, roaming here and there, having affair with girls and just wasting his time and it doesn't do anything, or any other deformity having, or the boy who is unfit medically, we generally don't take them. Even though when we have a 300 strength, these 300 students are selected from 6 to 700, means 50% is the ratio of rejection by Mansa Defense Academy during admission. That means we do not take everybody, whoever comes and okay, join our academy. No, I said in the early stage, like, we don't work for money. Yes, we are working for the poor people and for those who do not know the way, how to move, how to go, where to go. Yes, how to get the job. We are working for them, and fees are also very limited. Genuine fees are charging because the quality of training and food we are providing them, the fees is very genuine. And thus I can say, like, we are not working for the money. We are not a businessman. We are not a corporate sector. We are serving the nation by giving a very good product to armed forces. Yes. After training at Mansa Defense Academy. And when these boys go to training center of Army or Navy or Air Force, they call up from there, "Sir, sir, sir, the routine and the system is same here as it was in Mansa Defense Academy." Okay. That is the compliments we are getting from them. Environment also very nice, sir. And space is there. And swimming pool also very nice, sir. Entrance, it is there in entrance. You know, madam, what happened? Before Corona, it is the matter of somewhere in 2017 or 16, when there was a flood during rainy season, especially in Madhya Pradesh, so many boys died in water. So I had a thought of making a swimming pool inside my academy. At least my boys, my citizens, will not die by sinking into water. Everybody want to know, want to learn swimming, but nowadays the problem, like, we do not have canals and ponds and swimming pools everywhere. Those who come from village, it is almost abolished from there. There's no water, no nadi and all that. It's not available now. And those who come from city, it is a highly affair, costing affairs for them to take a registration or take a membership of swimming pool. It's not possible at all. So you find 90% boys
do not know how to sing. So what goes from us? We are here to serve the nation. So I had a plan of making a swimming pool here. I got failed 3 times while constructing this swimming pool because there's a soil problem. Soil was loose, but I didn't give it up. I kept on. 3rd time I failed. 4th time I got succeed. And now we have an international level size swimming pool. Every boy who's entering in Mansa Defense Academy after the admission, within a 10 days, we make him perfect in swimming pool. He knows swimming. And many times proposal came to me, like holding a competition test of swimming. But it gives a disturbance to the boys who is taking training here. So I didn't accept it. But anyhow, we are happy to provide them. And my basic aim, the boy who is coming to Mansa Defense Academy should be perfect in all the way, either swimming or driving or talking and learning, personality wise, how to do speech over the stage, how to be, how to not to be, what to do, do's and don'ts, what not to do, why to do, how to do, when to do. He should be a masterpiece. He should be key of every lock. And ultimately, he should get a job. That is our preview for this Mansa Defense Academy. So, do you have any branches, sir? Mansa Defense Academy, the first academy in India, who has a license from Central Government of India. We are the only academy over the India, over Indian land, who is licensed from Government of India, Central Government of India for placement. So this license for placement doesn't allow us to open a branch for training. This is the authorized branch by Central Government of India in this address. Now opening a branch is not possible as per the condition of license. Now you can open some counseling offices that we have in place to place, but Mansa Defense Academy doesn't have a branch anywhere else. This is the only one. So many people have opened using our name, like Mansa Military Academy, Mansa Manisa Defense Academy. My spelling is M-A-N-A-S-A, Manasa. Somebody is writing, missing N, A after N, Mansa. Because we are the product of brand. We are the brand. And so many people want to use this brand. One guy is using in Telangana. One is using Gajwaka. Somebody has in Visakhapatnam also. And one fellow who is using Mansa Defense Academy name in Hyderabad. One of my students who left from here, he ran away from here, and in the year of 2002, he opened Mansa Defense Academy in Mathura, UP. So many are doing, but the reality is we do not have branch. సో మరి మాన్సా డిఫెన్స్ అకాడమీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేత సర్టిఫై చేయబడినటువంటి సంస్థ. అది మన గాజువాకలో మాత్రమే ఉంది. సో దాని గురించే మాట్లాడారు. అయితే మరి ఇంకా ఇక్కడ జాబ్ గ్యారంటీ ఎలా ఉంటుంది సార్? అంటే స్టూడెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏమేంటంటే ప్రతి ఒక్కరికి దే వాంట్ జాబ్. సో మీరేం చెప్తారు జాబ్ గ్యారంటీ గురించి? మీరు గ్యారంటీ ఇస్తారా? You're asking me yes to give some poison to a boy mixing in the milk of no. See, what do you mean by guarantee? Do I have my guarantee that tomorrow I'll come and sit in the office? No. And you are asking me guarantee of a government job. Private job we don't deal at all. How can you give guarantee of government job? That boy has to appear the examination. The boy has to be medically examined. The boy has to run in the ground. Yes. The boy has to sit in the before the interviewing officer. So, who am I to take guarantee? This guarantee word is a fake. People, those who take guarantee or those who say guarantee word, they are themselves a fake people. Guarantee means either they are lying or you are cheating. Yes. Cheating me if you have something like some brokerage ship or somebody having some misfit
management with the government system, maybe. Yes. Though it is not there since these last 10 years, the system of selection is very clean. Or else, the people, those who give guarantee for job, they will remove their SIM after taking money. Then you can't trace them. And they will charge you 2 lakh rupees. And then they won't return the money. Then what do you do? At the last, you can go to police department. Out of 2 lakh rupees, he'll give 25,000 to police wala. Yes, sir. And he will hang you up. The police will take you up on high. Yes. Now, how the hell you are giving a bribe for the government job? That means you are committing a crime first. Yes. And that guy will ensure that he is totally innocent. Or else, he is a very nice system to remove the SIM and change the number. That's it. You yes. can't find him out. These kind of people give guarantee for job. Madam, take one thing in record. This is not a private factory job. Come for the work from tomorrow onwards. Yes. No, it is not the system. The system is select for selection. The boy has to be trained all around. We train the boy academically so that he qualify the exams without any hurdles. And before admission into Mansa Defence Academy, we check him up medically that is he really fit for a defence job or not. If he is not suitable for defence job, we don't give him admission. In the last year also, I got 3 letters from MLAs, recommendations for admissions. The boy was not suitable for job, so we denied. We are not working under the pressure of politicians. Yes. We don't accept it. If the boy is okay medically or suitable for everything, we do take it. But you cannot force us to take a boy who is medically unfit. Now, second point comes in like a PT, physical fitness test. We have the best person of army. Yes. Who is a gold medalist, Subedar Major Appal Reddy. He puts up his best to train the boys. And you know one thing? In Visakhapatnam, there are so many defense academies out there. Every defense academy's PTIs are learning from his. Oh. Because sometime on Mondays or Saturdays, we take the boys out for cricket and all that, just for freshening up. So that time he's with the boys in the ground. So, you see the wonder there in the ground. Like the ground is nearly 10 acre ground. In the ground, only Mansa Defence Academy boys are doing PT. And rest of the academy boys are sitting around the ground. Okay. And watching the PT classes of Mansa Defence Academy and the PTI of other academies is also learning from our Reddy Garu. Okay. This is the position. So, the last point comes up, interview. See, the word interview. Inter is take entry. View means scenery. What is inside you? That is the meaning of interview. Now, I simply ask you, what is your age? You may say me 22 years or 42 years. It's up to you. But now it's up to me, if I'm interviewing, how much age you are. How long you've been telling me lies. Interview means entering somebody's heart and knowing him from the inner side. It's a view. It's a view. Inside view. Yes. So, this class, especially I do take in every batch, every year. And till to date, none of my students failed in an interview. Our system is very clear. Whatever the deformities, problems, weakness, minus points you are having, vanish it up, khatam karo unko, and then bring up simplicity in your nature and attitude and present yourself. Sir, I am like this, but I need this job because I am a poor man. You know one thing, in every department, in every interview, one silly question is common. Why do you want to join Indian Navy? For servicing. You'll for serving nation. No, madam. No, madam. For serving nation, then you don't have to get salary. It's okay, you go and serve in borders. Who's stopping you? Go. Please do serve.
why you're coming and asking jobs, job and salary and other facilities? It's not required. Yes. The answer is, because the guy sitting there is taking interview, he's 50 plus of age. And he has interviewed so many thousands of people in his life. He can easily assess you, what is inside you. No. You cannot fool him around, you cannot lie him. So you have to say, sir, I'm a boy from poor class. I'm a son of farmer, I'm son of labor, and my parents are very poor. And since beginning only, I'm studying for a job. And I see on social media or TV or whatever the medias are there, this military jobs or defense job, armed force jobs have little royalty. I wanted to join to feed my parents. See, madam, you have to come out with the fact. The reality is, he is looking a job to feed up his parents, his family. Yes, sir. That is the thing. That is the thing. So you can't say that I want to serve the nation. No. Next thing, interviewer will generally ask. See, I'm discussing the things now. Yes. What I generally teach my students. One more silly question will be asked always, whether you are selected or not. Yes. But interviewer will ask you one question. Yes, Mr. Singh. It's okay now. Now tell me, what is this package or salary you are expecting from us? Everywhere this question will be asked. Yes, sir. यहाँ पर बच्चे मार खाते हैं. Here you lose the job. Yes. You have to handle this question very cleverly. Somebody says, sir, I was getting 30,000 there, so I'm expecting 25. Sir, I'm MSc gold medalist, I need 35,000. Who the hell are you to decide your salary? Who are you? No. Yes. The guy is sitting on the chair of interviewer, he's like your father. He's seen so many, he came across so many interviews. You cannot cheat him, you cannot fool him around, you cannot teach him. You can't teach him that how much you are made for, how much you are to be given. No. Here you lose the interview. Never say that I am expecting this much, or I should be given this much, and I want this much, or I want 40,000 or 50,000. How can you say that? No. Your simplicity answer has to be, sir, I have not developed myself to that extent that I can decide my salary. No. Give me a job of responsibility and give me a target and see my work. If you like, keep me the job and decide my salary. Yeah. If you don't like, give me your signal, I'll leave. Okay. But I'm sure I'm not going to decide my salary. You will be deciding my salary after having seen my output. That was right, madam, answer. Madam, guaranteed. That guy will not reject you in the interview. Yes, sir. 100% you are going to. He may reject somebody who is scoring more marks than you, because aapne dil jeet liya uska, you won over his heart. Yes. So these are the things. I'm now seeking all these, like going through all these things, medical, physical, interview, academic. Even now you want a job guarantee from me? No. Not me, sir. Every parent has this doubt. They regularly ask it this question, you know that. No. Right, sir? Job guarantee. In any time we are going out. The moment you say job guarantee, the boy will stop studying from that day only. Because you have taken guarantee for job. He will not study. He will not run in the ground. He will not go for interview. He will not get the medical examination done. Knowingly, he will not read ABCD. Because you have taken guarantee. Yes. You are liable for this. He's relaxing. That is the biggest fraud in this system. Yes. One should not take guarantee for the government job. Government jobs are not at sale. It is through the merit. Hard work. Hard work. Appearance. You have to write the examinations. You have to prepare yourself and put up your best. Produce yourself. You'll get the job. Selection is really 100% true and fact. And on reality based. Without any cheating. There are so many people in society, negative or positive. There are so many rumors are going on. And his sponsor takes money and he gets the work done. No. You are entering in a wrong neighborhood that way. Don't do that. This is my advice to the people. These type of fraud people, cheat people, will cheat you and spoil your happiness. They'll take your money and run away. So
never come across these kind of people. It's better to guide your son, your child, to join some good academy and prepare yourself. Entering into these jobs, Army, Navy and Air Force, it is not so easy. It is not so difficult. It is very easy. Provided you go through the system, you should know system. Mm-hmm. Move systematically, it is very easy to get a job. Yes, yes, sir. So why should you go and deal with somebody, okay, I'll give you 5 lakh or 10 lakh, get take guarantee. No. Okay. Guarantee is system of wrong. Doing wrong. సో సార్ ఏమంటున్నారంటే గ్యారంటీ జాబ్ గ్యారంటీ ఉందని మనలో చాలామంది అడిగే క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. బట్ ఏమంటున్నారు, మీరు హార్డ్ వర్క్ చేయకుండా, మీరు ఎగ్జామ్ రాయకుండా, మీరు ప్రిపేర్ కాకుండా, మీరు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోకుండా గ్యారంటీ నేను ఇస్తే ఏమొస్తుంది అని అంటున్నారు. నిజంగా ఇది కరెక్ట్ కదా. మనలో ఏ వర్క్ అయినా ఏదైనా సరే మనం హార్డ్ వర్క్ చేయకుండా ఏది రాదు. సో మేము గ్యారంటీ ఇచ్చేస్తే జాబ్ వస్తుందా అంటున్నారు. అలాంటి ఫేక్ గ్యారంటీస్ అయితే మేము ఇవ్వమని చాలా ఖరాఖండిగా అంటున్నారు. గ్యారంటీ అనేది మేము ఇచ్చినా మీకు రాదు, సో మీ మనీ తీసుకొని ఏం జాబ్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. చాలా వరకు బయట జరుగుతున్నాయి కదా మనీ తీసుకొని జాబ్ ఇప్పిస్తామని చెప్పడం, అలాంటివి ఇక్కడ జరగనే జరగవు. మీరు చేయాల్సింది సక్రమంగా చేస్తే మేము అందించాల్సింది మేము ఇస్తూ ఉంటాము. మీ హార్డ్ వర్క్ మీద బేస్ అయి ఉంటుందని చాలా మంచి విషయాలు చెప్పారు మనతో. మేడం, ఐ మీన్ దిస్ ఫీల్డ్ సిన్స్ లాస్ట్ 25 ఇయర్స్ అండ్ ఐ హావ్ కమ్ అక్రాస్ టు సో మెనీ బాయ్స్ ఎవ్రీ ఇయర్. No, I have done PhD on this subject. See, I'll tell you in short, controlling a boy from the age of 16 to 25 years is not a small thing. It is tougher than winning a war. This is the only time when society get negative and positive, both students, students. It is the only time the child decide the future of parents. Unbelievable, na? Yes. The child decide the future of parents. I'm saying. Yes, sir. You don't decide the future of child. No. It is the child, the control and the remote of your happiness, your future, your success is in the hand of your child. You may be earning a crores of rupees or you may be a rapid millionaires. Doesn't matter. You will spoil everything if he is spoiled. And if you are a simply a middle class or lower class, but your child is succeeded, developed, you don't have to go behind anybody. He'll get you everything. That mission starts from 16 years onwards. Up to 16 years, the child is in the custody of mother. She takes care of him. Till now, he is being brought up by love and care only. Don't do this, do this. Take this, eat this, underwear, mummy, yes, naru, adi on. But after he passed 10th class and he crosses or he touches the age of 15, 16 years, then the season starts. And the boy of 16 years knew few things and he believes that he knows everything now. There is the problem. Okay. And he is very fascinated of doing wrong things like smoking or drinking or doing something wrong or love affairs or something he want to do so that he is noticed. That is the time you have to identify the boy's mindset. That I am being doing since last 20-30 years. So I said I am the doctor of philosophy of mindset of the youth. Okay. I have come across to so many. Once upon a time, I'll tell you the real story. One of my friend, who's in a counselor in Delhi, I went to his house, stayed there. So he said, "Arey Ravati, Armira, my servant's son, just take him to the academy. He's a very poor. His mother is my maid servant." Okay. So the boy was called. After having seen his face, I said, "Maybe your eyesight is weak." And you won't believe, really, when we checked, his eyesight was weak. Okay. So it is not so easy to identify somebody by seeing his face, that his eyesight is weak. And that boy was not wearing with glasses. And he did not know himself. Okay. The boy did not know. So this is the experience. And now I know when, what, where the boy will move to. Okay. So in this age, whatever the hardship you want to put on the youth,
from 16 onwards till 25. That is less. You must put on hardship, engaged. In this age, money and time should not be given to the child. Okay. Don't give money and don't give time to your boy. He will not go anywhere. He will not get spoiled. But if you give both, nobody can control it. The boy has to be spoiled. Or even if you give money or time or one thing, even then you can't stop the boy getting spoiled. Society is designed such a way, like because of social media and other things. It receives the boy. It attracts the boy towards the negativity and makes show off the lying and taking the boy, making the boy to move towards the crime, towards the negativity, towards the shortcut. But this generation doesn't know. Shortcut may cut you short. That's the thing. Yes. So far, as per my knowledge, this Modi government has done a very good thing by bringing Agni Veer. Yes, yes. The crucial time where a child makes his parents to dance like Kathak or what is that called? Kuchipudi or Bharatanatyam. He makes the parents to dance. That time government is taking the boy with them, making him study, training him. In 4 years he is under the force to learn discipline. And after 4 years, even if he sent out, he sent out with the 30 lakh rupees. No. What else he want? The boy got stopped from spoiling. He has a education, he has a discipline, he has an experience, and he has money. Even though this scheme was abused by so many people, so many Virodhis came. Then I said, I am the doctor of philosophy of the mindset of the youth. Okay. You have to read the boy. Every parent is not trained as a parent. The child trains him. Every parent is trained by the child. Then only he becomes parents. Yes. By producing a child and coming to his age, he's not a proper parents. Yes, sir. You are trained by the child. So there even parents make mistake. Okay. I'm seeing here like a mummy, mothers are playing a key role to spoil the child. Their love and affection. Yes. Bring the boy towards the negativity, worthlessness, unseeker, and towards the failure. And father wants to push him off towards the success, hardship, and work and studies. There, parents are contravening each other. They are fighting each other. Mummy takes support of child and father is becoming a shatru against the child. And here, husband wife are fighting and the boy is somewhere enjoying somewhere else. He takes anti-advantage of this fight. And he is, by the time, slipped off out of hand. This is going on in society. Yes, yes. You know, last time I read in the newspaper, the girl of 9th class bringing 1/4 bottle of whiskey in the school, in a government school. Okay. And now you can expect a girl whose age is 14 years only, studying in government school, girl getting 1/4 bottle and she drunk. Now, how much you can expect from a boy, that too from middle class or from a good class or the boy of serving parents. We take control of it. In Manasa Defense Academy, I have set up a Ram Raj. First of all, the cell phones, despoil the generation. Cell phones are not allowed, sir? Not at all. The cell phones are given only on Sundays to talk to parents for 1 hour. Okay. On that day, at that time, they can check their mails or Facebook or whatever they want to do. Yes. 1 hour is given to them. At this age, if the boy is kept away from the mobile, he can succeed. Because mobile is a device who eats maximum time of the child. Yes, sir. Second is, like banned items, gutka, bidi, cigarette, beer, liquor,
he has to be kept away from them. The third one is relationship. Love you. That's very dangerous for the child. Yes. He dropped from studies because of affairs. The boys whose age is 14 years only, and he loved his classmate, and both are minor. Yes, sir. And you don't believe, at the age of 14 years, they are committed. You are mine, I am yours, that's it. Yes. Parents, go to hell. Final answer. So these are the three, four things, like we keep the boys away from them. And the most important thing, hardship is to be given. Now see, as per the Vedas and Puranas, the life of human being is divided into four parts. 1 to 25 years, Shakti Sanchay, storage of energy. 25 to 50 years, Grastha Ashram, reserving financial condition for future. 50 to 75 years, giving your priests, your teachings to the new generations. 75 to 100 years, dedicating your body, your soul, your brain, everything to the God. So we follow that system. When the boy come here for 1 year or 2 years, we make him strong, physically fit, mentally tough, and he knows how to, where to get the thing done. Our boy cannot be denied by the government servant. Supposing a boy of Mansa Defence Academy go to municipality to get some certificate, he will go and get the certificate guaranteed. Mm-hmm. Because his approach is like that. Okay. We teach him like this. When the boy is in Mansa Defence Academy for about 2-3 years, these world classes, personal developmental classes, stage speech, through this he is being taught what to do, where to do, when to do, what not to do, how to behave, how to walk, how to talk, how to laugh, even how to stand, what to wear, how to wear. We don't leave him no more joker. We make him 100% simplicity personality. See, your personality has a very great role when you oppose to some government officer. You go for hanky-hanky business by putting in some salt and hell alone. He will not listen a story even. He'll get you out from there. Get out of there. Go wait outside. But well-dressed, well-haircut, well-behaved, shirt burn, shirt in, pant. Sir, good morning, sir. Sir, do you have a little time for me? I need someone. 100% that officer will attend him and he will get the work done. And he will like that. Bita kiska bachcha hai. Good boy. See, these blessings are coming up to the family. Okay. Now it's up to you. You have the option. You want to become a joker there or you want to become a good boy? Yes. That you will decide. So if you want to become a good personality, great personality, successful man, so you have to contribute your time at Mansa Defence Academy. Okay sir, one more doubt. Ippudu బయట కాలేజెస్ అంటే ఈ డిఫెన్స్ కాకుండా మిగతా కాలేజెస్లో ఎంపీసీ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ కాలేజ్లో కూడా ఎంపీసీ విత్ పీటీ, రైట్ సార్? సో మిగతా కాలేజెస్లో ఓన్లీ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. సో వాళ్ళకి మీకు డిఫరెన్స్, ఆ స్టూడెంట్స్ అనుకుంటారు మేము వాళ్ళకు కూడా జాబ్కి అప్లై చేసుకుంటారు డిఫెన్స్కి, వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? Separate from projects. Two projects. One is intermediate college and second is defense academy. Basically we are a defense academy, but since we are getting the boys of 10th class onwards, because in NDA after passing 10th class you can appear for NDA. So we prepare them, so we need the boy after 10th class. So same time we need to have a college also, so you have take applied for college and we have taken college. But college is not our prime purpose. Our prime purpose is NDA, qualifying for job, Air Force, Navy, Army, Army officer. So having PT done is not sufficient for that. If you want a job, you have to prepare yourself completely. Like I told you, medical, physical, academic, interview, SSB, ground duties, ground discussion, group discussion, all that you have to be taught. Now, you see in the society, everybody who's having college is writing one more board, putting one more board, so-and-so Defence Academy. By putting a board of Defence Academy, you will not become
Defense Academy. Mm-hmm. You are basically a school or a college only. By doing PT, the boy will not get job. Yes. The training for government job is different. That's a full-time work. Mm-hmm. You cannot cheat yourself, you cannot cheat the child, you cannot cheat the student. And you have to qualify from all the sources. Like, I'll give you an example. In the Air Force, in the Navy, mm-hmm. you have examination of three subjects: GK, English, mathematics, and science. 25, 25, 25, 25 marks. And supposing everywhere you score good marks and you are less in GK or in one subject, mm-hmm. you are failed. You have to equally secure everywhere. Okay. Chalo, you passed everywhere in all subject examination. Then comes medical, mm-hmm. then come physical, then come PT, then come interview. You have to make the boy all-rounder in every way, everywhere, then the job will come. Job is not being granted by the virtue of PT. Mm-hmm. PT means what? No, that is not the system. So most of the people running college are putting a board also of defense academies, but they are not proper defense academy. Okay. The proper training is not there. And even they do not know the system of recruitment. Mm-hmm. What is the eligibility required? Yes. That is the thing. And most of the colleges, they don't apply for the students. Mm-hmm. Now we have nearly 300 students, everybody is applied for a job. So they are waiting for prolators. One student is applied at least 4 to 5 or 10 to 12 jobs in a year. So how many times you get failed? How many times? You have not taken contact of getting failed every time, sometime in past. Mm-hmm. And your strength is our training. Maybe you are not that much strong in studies. Maybe you are not that much intelligent. But the boy who is studying, who is intelligent, who is studying outside, he does not know what to study, how to study, what to do, how to do the PT. PT means what? What is required in physical fitness test? He does not know how to appear the interview. Just now I said, nah, sir, it is you to decide my salary. It's not me. Yes. So boy, the interviewer has to give you the job automatically. Mm. Like that. So the strength of our student is academic training. Okay. Our boy has to be qualified without a guarantee. See, in our country, there is no system like I have completed my studies, my intermediate or my degree. Now, this is my certificate, please give me a job. Mm. Remember one thing in the mind. Job will not be given by the degree or by the certificates. If you want a government job, you have to prepare for it. You have to prepare for it. And you have to apply for it. And you have to fight the selection. And for fighting the selection, you need to have a very good and actual defense academy. Mm. Actual means who conducts actual training. Mm. Our training is morning 5 to evening 9. And we are the best academy. Mm. You know one thing, in 2009, I received an email from Central Government of India that you have been selected as a best defense academy of India by Central Government of Government. Mm. And please open your email and see the links we have forwarded to you, and you can download your certificate from our government website. The certificate is here. Mm-hmm. Then I got surprised. We are the best academy of India. How? Anyhow, I downloaded the certificate, the Mansa Defense Academy, the best academy of India. Then I surveyed total defense academies in India, total. Mm-hmm. And I found people are running a coaching center or tuition classes and schools and colleges on the name of Defense Academy. They are running in apartments. You cannot get job from there. Mm-hmm. You need a proper structure, proper training, proper system, proper facilities. That is available only in Mansa Defense Academy. That is the reason, if you want to join a government job, you have to prepare for it. And for preparing for the government job, you have to go for a training.
Okay. So my funda is very clear. My motive is very clear. If you want a government job, you have to prepare for a job. And generally what happens, you are looking for a government job and studying for degree. Degree studies, degree subjects and questions are different from the government job. Degree study will not be useful for the government job examinations. And degree does not teach you the attempts of conducting interviews. Degree doesn't teach you physical fitness tests, how to qualify interview, how to pass the medical examinations. Degree will not give you the question bank of government job. Only let it be degree or engineering or whatever, the higher education will not give you all this. Your target is to get a government job. You have to prepare for the government job. If you want to go for higher studies, you are welcome. Go for BA, BSc, BCom, MSc, MBA, engineering, whatever. But mind you one thing, if you are looking for a government job, you have to prepare for it. That is the reason you should join Mansa Defense Academy if you want the best academy of India. Best training. I told you in the early stage, we are not a businessman. We have settled this institution for the poor people, to support the society, especially farmers, workers, laborers. Their children are kept away from the knowledge. By paying a little bit fees, we can manage their food and accommodations and trainings, and so getting jobs. This is the only blessings we are getting. We are not working here for the money. That's the reason. Now it's up to you how you decide. But one thing is different. Definitely, you have to choose a best training if you are looking for the government job. Thank you. Thank you so much, sir. మాన్సా డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రాంబీర్ సింగ్ రావత్ గారితో ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకొని మాట్లాడుకున్నాం కదా. అండ్ అంటే డిఫెన్స్ అకాడమీలు చాలా ఉన్నాయి, వైజాగ్లో కూడా చాలా ఉన్నాయి, బట్ మాన్సా డిఫెన్స్ అకాడమీ అనేది ఒక బ్రాండ్ అని చెప్తున్నారు. అలాగే గ్యారంటీ విషయం గురించి వచ్చేసరికి మనకి చాలా ఫన్నీగా అండ్ న్యాచురల్గా ఓపెన్గా చెప్పేశారు. గ్యారంటీ అనేది మేమిస్తే కాదు, మీరు చక్కగా చదువుకొని హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా జాబ్ వస్తుంది, మేమైతే రైట్ ప్యాక్ చూపిస్తామని చెప్తున్నారు. మంచి అంటే వాళ్ళైతే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఏం జాబ్స్ వస్తాయి అన్నిటి గురించి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి అన్ని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో సార్ అయితే చాలా విషయాలు మనతో మాట్లాడారు, మీకు అర్థమయ్యే ఉంటుందని పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను.